It is showtime. Good luck, mates. कल को नमाज कहाँ पढ़ रहे हैं भाई सब लोग సెకండ్ దాకా దించు పెట్టలేదు డ్రైవ్ పెట్టినా స్టార్ట్ చేసిన చూడు హాయ్ అన్న అంట హాయ్ ఎంఎంఆర్ బిగ్ ఫ్యాన్ అన్న ఎంఎంఆర్ అన్న పెట్టినా కదా మైక్ మైక్ ఆఫ్ చేసి అక్కడ సౌండ్ తక్కువ నేను అమరుడిని అమరుడు అంటే ఎరుపు కూడా అంతగా పోగొట్టుకో వాడి పేరు కూడా బాగానే పెట్టినాడు కొడతాడు కాదు సచిన్ ఒక్క నిమిషం ఎంతాడు ఆ స్కిన్ ఉన్నాను బ్రో స్కిన్ ఉన్నాను అనుకో డైరెక్ట్ పొలికెళ్ళి చూసినాం సరే చూసుకొని ఆడదాం ఆచి తూచి ఆడదాం నన్ను కింద పడేసారు ఒకటి రావట్లేదు చిచ్చి ఒక్కటి రాలేదు అలా కేవలం ఏమేమి మా అయినా కిషోర్ అన్న పెద్ద ఫోన్ ఎందుకు నీడే చేసి చచ్చిపోదు ఇక జియో ఫోన్ అంటే చాలా ఎత్కారం ఉంది దగ్గర మామూలుగా కదా వస్తుందా లైవ్ లైవ్ ఎంత ఆగిపోతారు ఎట్టు ఉంది కదా బాగానే అన్ని బాగానే ఉన్నాయి వెళ్దామా నాకు చేసింది కిల్ రాలేదు అన్నది అది ఒక నిమిషం ఒక నిమిషం కింద ఉన్నారు ఇంకా స్టోకర్లు కొట్టేశారా కిల్ వచ్చిందా అరే ఇలానే ఉన్నాడు అది హలో హలో ఏం పోతున్నారా చచ్చిపోతారా అన్న వేరే స్పాట్ ఉన్నాను సరిపోయింది కనిపించలేదు డౌన్ అయిపోతున్నారు ఆహా అలా స్మోక్ లో కూడా కనిపించలేదు ఇప్పుడు కనిపించకూడదు కొద్ది రెస్ట్ తీసుకోవచ్చు కదా రెస్ట్ తీసుకుంటే రెస్ట్ అనిపించేది ట్రెక్కింగ్ లేదు లేదు నేను వస్తాను కదా లైవ్ లైవ్ పెడుతున్నా కరెక్ట్ పెడుతున్నా
ఇప్పుడు ఏంది నా పరిస్థితి ఏంది? ఓ నన్ను ఒంటరి తీసిపోయి ఆల్రెడీ. ఓ నైస్. నేను అదే నేను ఎంఎంఆర్ ఓరి అమ్మా ఎనిమి నైస్. ఎనిమి ఎనిమి నువ్వు కూడానా ఎంఎంఆర్ నీ దగ్గరేనా? నా దగ్గర నా దగ్గర ఒక నిమిషం ఉండు. ఒకటి బాట్ ఫిక్స్ అయిపోయింది లే ఒకటి బాట్ ఫిక్స్ అయిపోయింది ఇంకోటి ఇంకోటి ఉన్నాడా? ఈ రూమ్ లో ఉన్నాడు. అమ్మాయి ఎనిమి కాదు మేము మరి ఎందుకు అట్లా ఆగొచ్చు కదా. నేను వచ్చేదాక ఎట్ట పోయిన ఏంది మొన్న ఫస్ట్ నేను ఎంట్రీ తీసిన మన నాక్ అవ్వక పోయింటే కొట్టేసేటోళ్ళు మొన్న ఈజీ నాక్ అయ్యి ఇంక వేరే టీం వచ్చినప్పుడు ఈజీ అయిపోయింది. ఢిల్లీ చోట్ల వేసుకొని వచ్చారు ఆ స్మోక్ లో ఇద్దరు పడుకున్నారు తెలుసా? అదే మ్యాజిక్. ఇద్దరు లేదు అయ్యా ఒక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకొన్న పైన నేను ఒక డౌన్ చేసిన ఆ బ్రో కొన్ని డౌన్ చేసిన సర్లే అదలే కనపరాలే అసలు స్మోక్ లో ఒక్కడిని కొట్టి సైలెంట్ అయిపోయాము. కొడుతూనే ఉన్నారా వాళ్ళకి వేరే టీం వచ్చి సరే సరే వదిలే అయిపోయింది. వచ్చిందో కిల్ చెప్పే కన్నా ఉండాలి కొంచెం ఒకటి అంట ఇట్లా చెప్తేనే త్వరగా చచ్చిపోయేది బాటగా చేతిలో చచ్చిపోతుంది మరి ఘోరంగా. ముందే కిషోర్ ఎవరు అంటున్నారు మచ్చేస్తుంది మచ్చేస్తాను కదా చెడ్డికి ఇప్పుడు సంజయ్ అన్నకి ఒక మనకి వాచింగ్ రావాలని చెప్పి చెప్తారు వచ్చేస్తారు. మీరు మీ ఓవర్ యాక్షన్ డైలాగులు దా పోందా ఏడున్నది గాడికి రెక్కి గాడి సరే లైక్ కొట్టి రాకొట్లేదా మీరు చెప్పరు ఏం పేరండి దా పోందా నడిపోయిందమ్మా తేడా కొడితే ఒకళ్ళు ఎస్కేప్ అయ్యి ఆడేటట్టు రికాల్ ఇచ్చేటట్టు హలో కొంచెం తేడా కొట్టేది ఉంటే ఒకళ్ళు రికాల్ ఒకళ్ళు కొంచెం ఎస్కేప్ అయ్యి రికాల్ ఇచ్చేటట్టు ఉండండి. లక్కీ దిగి నువ్వు అందరు దిగుతారు దా కిషోర్ నువ్వు దా సరిపోయింది. ఇక్కడ ఆపు వేరే వదిలి ఆపు పోనీ పోనీ ఫైట్ అవుతుంది పోనీ ఫైట్ అవుతుంది పోనీ ఏ మంచి ఓ ఓపెన్ రైట్ ఆడు 1 HP పైన వాడు దా పోయాం పా డైరెక్ట్ పోయింది ఆడు 1 HP ఆడు రైట్ నుంచి కొడతారు చూసుకో. అరే ఏమి ఏమి ముగ్గురు ఉండవును ఎట్లా ఏంది గట్లో లక్కీ పట్టుకో లక్కీ పట్టుకో శ్రీరామ్ చారి హాయ్ బ్రో. అదే నాకు అర్థం కావట్లేదు ఇది వెస్ట్ రాణిలే కొట్టండి కొంచెం నేరేశాడు లక్కీకి బ్యాండేజ్ ఏం పని పోయా నీకు లూట్ తగలే
అన్న బాట్ గాడు ఇది కొట్టేసా. థంగ్ థంగ్ అని రెండు హెడ్లు పడ్డాయి. బాగు నేను తీస్తా ఉన్నాడు వేసుకున్నాడు మీద కిషోర్ కనపరాలే. హెల్త్ కిట్ వదులు బ్రో. ఆయన అయిందా హెల్త్ కిట్ తీసుకోండి. నేను వస్తున్నాడు చూడండి. నైస్ నైస్. ఫుల్ టాప్ లో ఉన్నాడు. అప్పని ఉండలే ఉన్నాడు. అరే లాంగ్ నుండి కొడతాను. బయట ఉన్నాను కూడా కొడతాను. పిల్లి ఉన్నాను. లక్కీ అన్నా డోర్ లేయడం తీయడం ఏందన్నా కవర్ కొట్టాను లోపల రాని ప్లేస్ చేసిన వదలే. కింద అది ఇవ్వదామంటే అక్కడ లాంగ్ నుండి కొడతా ఉండు. వేరే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఫైట్ అవుతుంది ఉండు. దా పడ్డాడు ఒకడు. అరే వీడు 1 HP చూడు లెఫ్ట్ లో. కన్ఫ్యూజ్ చేయక. థాంక్స్ రివికాల్ పట్టుకున్నాడు. వాడు కూడా రివే పట్టుకున్నాడు. చూసుకో చచ్చిపోకుండా. అరే ఏం ఇక్కడికి వచ్చిన కాబట్టా నేను. అరే చూడు నేను ఎడుక వెనక పడ్డాను. వెనక బాట వచ్చిందా? ఎందుకు వచ్చావాడు? ఎడు కొట్టేసుకో. ఎదుబడినండి ఎక్కడైనా ఫైట్ తీసుకుంటాయి అండి. ఇక్కడ కాదు ఇద్దరు కలిసి కొట్టారు. నేను ఇద్దరు నాకు చేసిన అప్పుడు నేను ఇద్దరు కలిసి కొట్టారు. ఒక నిమిషం కార్లకి వెళ్ళి కొట్టినాడు కూడా. ఇదే అయ్యలేదు అసలు. శ్రీరామ్చారి అంట రిప్లై ఇచ్చారు అతను. చెప్పిన నేను అవి చెప్పిన ఆయనకి అప్పుడే. వాడు ఫైట్కి రాలేదు. ఇద్దరు నాకు అయ్యారు కదా ఫైట్కి రాలేదు. వాడు లేదు రీకాల్ ఇచ్చినప్పుడే కొట్టేటోళ్ళు లైట్లు. ఇప్పుడు అర్థం రా ఫస్ట్ గేమ్ కదా ఏం కాదు రే.
ఇప్పుడు ఈ గేమ్ ఆడదాం. ఇట్ ఇస్ షో టైమ్. లెట్స్ ఫైట్ టుగెదర్. ఈవెంట్ లోనే చూసుకున్నాడు నా రీకాల్ తీసుకో. ఈవెంట్ లో ఇప్పుడు బయటకు వచ్చినా కూడా బాగోచ్చు. నేను నైట్ నేను గేమ్ డెలివరీ చేసి ఇవాళ ఇప్పుడే ఎక్కించిన గేమ్కి వచ్చే ముందట. ఇది పబ్లో డ్యాన్స్ చేస్తారు కానీ అయితే డ్యాన్స్ ఎవరు పబ్లో అర్థం కాదు ఇట్లా డ్యాన్స్ చేస్తారు. సలార్ సలార్ మనోడు పేరేంటి చెప్పు. మొత్తం మన్నాడు పేరేది చెప్పు. అదే విన్నాం మంచిగా ఆడదాం ఈసారి ఇచ్చి పడేద్దాం చూడు. పర్ఫార్మెన్స్ మొత్తం పీక్స్లు ఉంటాయి చూడు. లేకపోతే లేకలేద్దాం. ఏమంటావు ఎంఎంఆర్ ఏ మనిషి ఒక్కలే సెకండ్ హ్యాండ్కి ఇవ్వండి. పెద్ద పెద్ద గోడలు కట్టిందే అల్ట్రా పవర్. హాయ్ బ్రో వాడు పోతాడని వాట్సాప్ ఏం చేశాను అల్ట్రా ఏంటి విశేషాలు ఎట్ నడుస్తున్నాయి వింతలు విశేషాలు మంచి దింపుర్రి కరెక్ట్ దింపుర్రి. లవ్ సింబల్స్ అన్నీ పెడుతున్నావు కదా వస్తున్నాయి సిస్టమ్ లో అయితే మన సిస్టమ్ లో చూస్తే వెళ్ళాలి దించురి వస్తున్నాయి ఎప్పుడు పూలే కాల ఎప్పుడు పూలే పెడుతుంటాడు పూలు చేసి కానీ తల్ల పెట్టుకోరి పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల కాదు లక్కి పూ పెడదామా నన్ను వేరే దేశాన్ని దించారు మరి నేను ఎక్కడికి వచ్చిన పైకి వచ్చినా అందరు పైకి ఉన్నారు అంతేనా అయ్యా గన్ తీసుకున్నావు ఎవరన్నా పడతా రండి వల్ల ఎట్లా ఎట్లా ఎక్కడికి వెళ్తున్నాయి లేదు తీసుకో పోవట్లే పోవట్లే నేను ఏడికి పోవట్లే నేను బాటగా నేను ప్లేయర్ కాదు నేను అంత కష్టతో కొడతాడు బాటగాళ్ళని కొట్టుకొని ప్లేయర్ అయినా నేను అరే పికప్ చేసుకోవట్లేవు గన్ ఉంది కావాలి నీకేమో గన్ ఉంది అన్న పైన ఒక నాక్ చేసిన అరే ఇంత లేట్గా స్విచ్ అవుతుంది అలా ఏదో అయ్యేటట్టు ఉన్నది అలా పంచ్ అవుతుంది నాకు అర్థమవుతుంది నేను బీజిఎం అని తిట్టడా వాడిని అని తిట్టడా ఏదో ఒకటి ఉండాలి అలా చూడు పాతేసినకి పాత కాదు ఈడ ఉన్నాడు వాడు పాతేయడానికి కింద ఉన్నాడు చూడు వాడు పైకి వచ్చిండు హలో హెడ్కే పడ్డది కరెక్ట్ లేచి మధ్యలో దానికి వెళ్ళినారు తెలుసా వీళ్ళు థర్డ్ పార్టీ చేయండి ఎవరు వాళ్ళు మన ముందటనే ఉన్నారు నువ్వే వేరే ఊరు పోయినావు ఎంఎంఆర్ నువ్వే వేరే ఊరు పోయినావు మన ముందట స్క్వాడ్ ఉన్నది సరే మాదే తప్ప ఎంఎంఆర్ మేమే బాట ప్లీజ్ లేదమ్మా అక్కడ మిడిల్ వెళ్ళేసరికి వీళ్ళు ఎట్లొచ్చింది తెలుసా మీదికి మీ దగ్గర ఇట్లా దూకిన అంతే మొత్తం ముగ్గురు కలిసి
ముగ్గురు కలిసి టేక్ చేసి రండి అంతే కదా. బాగుందా? మామూలేదు, ర్యాప్ పాడించి మరి ఇంకేం ఎంజాయ్ చేయాలి అట్లుండి. అరే ఏమున్నావు నాకేనా? ఓ భయ్యా ఎవరు నాకారు? పోయినా నువ్వు ఎవరు నాకారు? ఓర్ని అరే వచ్చిపెట్టి వదినారయ్యా నన్ను. ఏం కాకపోతే అప్పుడు సరే వేయకుండా లూట్ ఏరుకుంటాను అనుకున్నా నేను. నిజంగా నేను నేను నువ్వు లూట్ ఏరుకుంటాను అనుకున్నా తెలుసా? కాకపోతే కింద పడుకో. ఎందుకో లేటు రెస్పాండ్ అవుతా అని ఒకళ్ళ కొడితే రేపు నా కూడా తప్పన్నా టచ్ంగ్స్ లేట్ అవుతున్నాయి ఇప్పుడు అవుతుంది నాకు. వీడికి వచ్చినాక వాడతానా ఇంత లాగ్? డీసింక్ బ్రో ప్లీజ్ బ్రో వస్తాడు. అరే కాదు వీడికి వచ్చినాక చూడు. లేదు లేదు కొడదామా మనల్ని కొట్టేది కూడా. మనల్ని చాలా మంది కొడతారు నీకు అది అర్థం కావట్లే. అన్న ఇద్దరు నాకు పద పోదాం పా. ముందట వెళ్ళా కొడుకుంటా పద. ఇంకొక్కడే ఉంటాడు ఇద్దరు. నేను ఇంకొక నేను నాక్ చేసినదా? ముందే ఒకటి నాకు నీళ్ళలో ఉన్నాడు ఇంకోడు నాకు చేసా. పోకలేదు ఏనో ఉన్నాడు. ఇంకొకడే ఉన్నాడుదా మొత్తం పైన టోటల్ పైన ఇంకొక్కడా ఇవ్వాలి లేడు ఇంకొకటి ఎక్కడది ఒక్కడే. అరే అరే రే కిషోర్ ఇట్లా ఎత్తద్దు కిషోర్ మరి దారుణంగా ఎత్తేసిన తెలుసా? మహా దారుణం ఇది. ఏదో నువ్వైనా నువ్వైతే ఒకటే దీనే కదా కదా ఎవరైతే తీసుకుందాచ్చు పదా పోదాం ఎగ్జిట్ అయిపోతా బా కళ్ళ మండుతాను ఎవడుకో కింద కూర్చోండి బాగా మండుతాను. పాతేసిన పాతేసిన అన్నారు వాళ్ళు పాతేసిరు కాదన్నా మళ్ళా తీరితే ఫీల్ అవుతావు. మేమందరం గిట్టుంటే నువ్వు అడిగి పోయి డ్యాన్స్ చేసుకుంటావు నువ్వు ఏమో నాకు రాజేస్తాను చెప్పి నీ మొఖం చెప్పి పక్క వాడదాం. అది అది అయ్యో ఏదది కారు వాడు 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 నువ్వు వాడు రాజేందర్ పటేల్ హాయ్ బ్రో వాట్స్ అప్ డూడ్. ఏం కాదు నువ్వు చూడు నువ్వు వానికి అది ఏమైనా చూపి ఏమైనా చూపి వానికి ఎంఎంఆర్ హలో బాట కానీ కొట్టుకుంటే ఎనిమి అంటాడు జీవితం కాదు. ఉన్నాడు వీడు బయట నుంచి ఇప్పించొచ్చండి. మెయిన్ బిల్డింగ్ పక్క దాని ఉన్నాడు దా. ఎంతమంది మేము మెయిన్ బిల్డింగ్ పైన దిగుతాను నువ్వు బతుతా సత్తావా? సరే అండి బట్ నా దగ్గర వెళ్ళాడు గో ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్ పక్కన ఉంటుంది చూడండి అయితే. అన్ఫార్చునేట్లీ నేను కింద పడిపోయినా. ఓకే దీళ్ళు ఎవరు లేడు
అంటే ఇప్పుడు నిజం చెప్పాను మేము అర్థాల బాటగాడు కదా ఉన్నది, నువ్వు బాటగాడు కొట్టుకోవడానికి మాకోసం ఇన్ని ప్లాన్లు ఇస్తాను ఎవరో పండుకున్నది నీ హెలోజినేషన్. అరే ఏమే ఇట్లా పడుతుంది, ఏ ఫ్లోర్ ఉందా ఫస్ట్ ఎంఎంఆర్ పంపిద్దాం పైకి. కొట్టి ఫుల్ కిల్ చేసినాక వస్తే అయితే ఆడు ఏడు మ్యాజిక్ అది మీరు ఎడ్డోళ్ళు మీరు ఇయర్ఫోన్స్ వాడతలేరు, రోడ్డు మీద దొరికే 20 రూపాయలు ఇయర్ఫోన్స్ ఆడతారు. అవో ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది మెయిన్ బిల్డింగ్ అని, మెయిన్ బిల్డింగ్ ఉరుకుళ్ళు ఉరుకుళ్ళు మెయిన్ బిల్డింగ్ మానభంగం చేస్తారు లేకపోతే యూనో మానభంగం నాది లాగ్ అయింది తెలుసా కొట్టేటప్పుడు, ఎనుకోబోయి వచ్చింది ఏ రెండే వచ్చినాయి బాడగాలు ఇద్దరే వాళ్ళు ఇద్దరేనా ఫుల్ స్క్వాడ్ ఏమనుకునేది. వాళ్ళు ఆధార్ కార్డు ఫోటో దిగడానికి పోతారు తెలుసా, పాన్ కార్డ్ కాదు పాన్ కట్టించుకుంటాడు పోయి లూట్ చేసుకుంటాను. మేము ఎందుకు వెహికల్ వచ్చినాం మళ్ళా ఫ్లైట్ ఎక్కిమంటావా చెప్పు, ఎక్కిస్తాం ఎవడొచ్చాడు అది వేసుకొని ఏడాది. ఎందుకు ఇప్పుడు మీ మధ్య ఫ్లైట్ జర్నీలు సార్ అది సరిగ్గా పడట్లేదు. వాళ్ళతో డ్యాన్ చేయి వాళ్ళ మీద అది వేసుకో, అది వేసుకొని వాడు డ్యాన్ చేసి నువ్వు డ్యాన్ చేసు భలే ఉంటుంది తెలుసా. బాబా ఏమి లూటు ఏమి లూటు బాగుంది ఇలా కట్ట లూటు అవునా. ఓ ఎంపర్ ఉంటే నా మొక్కన కొట్టే నాదే కరువు ప్రాంతంలో ఉంది ఎంపర్ ఉంది చూడమ్మా. వద్దొద్దు అన్నొస్తాడు లేసి తీసుకుంటే అన్న నా కాడ కూడా ఉన్నది అల్లావుద్దీన్ దా పోదాం ఎవడతాడు నాతో ఉండాలి గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం. రేపే బ్రో రంజాన్ ముందర ఉన్నారు అన్న ముందర ఉన్నారు అన్న పద 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 ఏబే మరి చంపి ఫస్ట్ వీడు ఉన్నారు ఓపెన్ లో రీ అమ్మ వీడు దింపుతా బ్రో ఇక్కడ ఎవరో కింద జెట్ స్పీడ్ లో పోతాడు ఎవడాడు బ్రో ఎవడాడు. అరే వన్ బోన్ వాళ్ళు ఎనకబోడు వాళ్ళు ఎనకబోడు వాళ్ళు ఎనకబోడు వేరాజులో ఒకడు ఉన్నాడు పోదామా వెనకాల బగ్గి ఉంది పసికున్న ఎస్కేప్ ఆడాడు ఒకడు నరకం స్పెల్లింగ్ రాయించాడు దెబ్బ
ఒక్క బుల్లెట్ కొట్టినా రాణ ముందుకి నువ్వు కొట్ట ఇప్పుడు ఎట్లా నీ యాంగిల్ మిస్ అవుతుండే తెలుసా ఆడు నువ్వు బాధ ఉన్నా కాదు నాకు కిల్లేది నా కిల్ కిల్ ఫుల్ కిల్ చేసుకున్నాను నారాయణ వాడు వాడు వాడి ఏ మనకు ఏమంటే చచ్చిపోతుంది పోతే పోనీ వాళ్ళతో నాకు అవసరం నా కిల్ కావాలి నాకు ఎమ్మెమ్మర్దా కిల్ కిల్ వాళ్ళకి రికాల్ ఉన్నది పోనీ వచ్చింది 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 రైట్ రైట్ వెనుక పోనీ డైరెక్ట్ స్క్వాడ్ హౌస్ మీద పోని వస్తున్నాడు పోనీ పోనీ స్క్వాడ్ హౌస్ మీద పోనీ ఇక్కడ నుంచి వస్తున్నాడు రైట్ ఉండేది ఇదమ్మ రైట్ ఉన్నారండి రైట్ రా కిషోరానా కిషోరానా అరే రీలోడ్ అన్నది నది రీలోడ్ నాది రీలోడ్ అంట వచ్చి బ్రో నైస్ అయ్యో వీళ్ళు చత్తారనుకుంటే నన్ను సంపేదు నాది రీలోడ్ ఉన్నది డైరెక్ట్ వాడిని వెస్ట్ ఎగిరిపోయింది హెల్మెట్ పడ్డది మనకి వెస్ట్ ఉండదు మోడల్ వేసుకున్నా కదా డైరెక్ట్ స్క్వాడర్స్ పడిపోయిందండి పెద్ద మూట ఉంది అన్న ఎంఎంఆర్ నవ్వు ఉంటది సేమ్ రోజా నవ్వి నిన్న చిచ్చి ఎందుకు పోయా చూసిన అంతే ఏమేమి ఉన్నాయని నాది చూసేది నాది నువ్వేం చూస్తావా నా లూట్ నువ్వేం చూస్తావు అరే ఉన్నాయని వేసుకోవాలంటే ఐడీలు దొరికితే ఏమా అని ఇరవై కిల్లు కొట్టుంటాడు బాట్ కిల్లర్ బాట్ కిల్లర్ ఏమేమో దాని వెనకాల మెల్లగా మాల్ట్ వేసేయాలి కొన్ని ఆమో దొరకట్లేదు ఫైవ్ ఆమో ఏడ దొరికితే సంజయ్ అన్న నాతో టోకన్స్ ఉన్నాయా వెస్ట్ హెల్మెట్ అన్ని తీసుకుందరకరా ఉన్నాయి నాకు లెవెల్ టూ వెస్ట్ లెవెల్ టూ హెల్మెట్ ఇచ్చిన్నాడు వాటితో నేను మాట్లాడుకుంటా లెవెల్ 3 ఇస్తారా అప్ప పోరా అయితే అలాగే బ్రో చలో పదా సాద్ దగ్గర భోజంగి జోన్ లేదే కాదు రైట్ పోతే ఒకటి దొరుకుతాడు రైట్ పోతే ఒక స్వాడ్ దొరుకుతుంది మనకు రజాక్ల శ్రీ రజాక్ రికాల్ సెంటర్ దగ్గర సర్లే పోనీ గేమింగ్ రైట్ హలో సాయి సాబ్ బాయ్ సాబ్ ఇక్కడ దించి ఇక్కడ దించి ఇక్కడ దించి ఈ బ్లూ బిల్డింగ్ దించి బుల్బుల్ బిల్డింగ్ దించి ఒరే పడిపోయినా అయ్యా కిందికి ఒక్కలేదు ఒక్క హిట్ పడదా వేరే స్క్వాడ్ వచ్చే లోపు సబర్ కరో కాదు ఆ బిల్డింగ్ పైన దింపున్నా మాటని వేరే కాదు కానీ మీద ఎక్కొచ్చు ఫస్ట్ ఇక్కడ నుంచి కొడదాం ముందు ముఖం మీద కొట్టినాడు రెండు హెడ్లు పడ్డాయి
కెనాయి జాయిన్ దా, వచ్చేసేయి, జాయిన్ అయ్యు, చెప్తా నేను. పోదా పోదామా అన్న, పోదామా దా, వచ్చేసి వెహికల్ తీసారు. దా మనం రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్ బిల్డింగ్ మీద పోని మనకు. ఓకే ఆగు, ఓకే అది ఎన్న చూడు, రెడ్ బిల్డింగ్ దాని మీద పోని, రప్పన పోని, ఇట్లా హ్యాకర్ వేసుకుని పోయినట్టు పోవాలి. ఉరుకు ఉరుకు, లేకపోతే స్క్వాడ్ హౌస్ పైన దించి, స్క్వాడ్ హౌస్ పైన పోని. ఇదంతా పంచాయతీ కాదు, ఏ వీళ్ళు వచ్చేదాకా కూడా లేరు, నేను వచ్చేదాకా కూడా లేరు. బ్రో ఇంకోటి వచ్చాడు, కూడా వచ్చాయి ఇక్కడ ఇక్కడ. అరే లూట్ ఏరుకోవాలి ఖచ్చితంగా. పోయి సావు పోయి, నాకు కిల్లు లేవు, నేను రాను. నీ వెనకాల ఆల్రెడీ కూడా ఎక్కినాడు, నేనే మరి కావాలని కూర్చున్నాడు. అరే దా లక్కి తీసుకోవాలి, ఎవరో ఒకరు బాగా. కెన్ ఐ జాయిన్? అమ్మాయిలను ఇన్వైట్ చేయన్నా, అమ్మాయిలు ఎవరు లేరే మార్చి మన శివ మాట్లాడు. ఏ ఎవడా అన్నది అంత పెద్ద మాట అన్నాడు అరే మూట కాడ పెడతలేదు, లెఫ్ట్ లెఫ్ట్ బొక్కలు ఉన్నారు, ఆ బొక్కలు ఉన్నారు. ఇప్పుడే జోన్ పడ్డది ఎందుకు ఆపుకో. కిషోర్ దా, కిషోర్ ఇటు అన్నట్లు. అరే ఏం మాయమైంది కుమార్ కూడా. అరే పక్క మురికి చేస్తున్నాడు. సరే ఆడు మంచిగా కూర్చొని ఉన్నాడు. వెళ్తేసుకో ఓ నీ ఏ చాలు వచ్చిండు. ఎంఎంఆర్ దత్తాడు, కాయ వాళ్ళ పడతారు వాళ్ళు. ఆల్రెడీ ఆ బొక్కలే టెలిపోర్తాలే, పోటల్లే పోటల్లే ఆ బొక్క. అరే ఈడేస్తాడు వాళ్ళ ఇంట్లో పడతాడు. గాడు తెలియదు తిరుగుతాడు చూడు ఎంఎంఆర్. వేరే లెవెల్ స్ప్రే, థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్ వాళ్ళే ఉన్నది, ఇంకెవరు లేరు. ఏడోకు ఎద్దులా ఉన్నావు, ఎడతావా? చూడ సంజయ్ అన్న కిల్లు కిల్లు లేని సావా కొట్టినాడు పట్టుకొని. లక్కీ బ్రో ఎవరికి బాధ చెప్పుకోలు. కాదు మీరు ఆడతారా?
పోతా అంటే హైరైట్ చెప్పొచ్చు కదా, ఎందుకు లంగ పంచాయతీలు అని చెప్తావు దుబాయ్ నువ్వు. అరే బొక్క కూపన్ చెప్పిస్తావు. సరే పో దా శివ, మ్యాచ్ స్టార్ట్ చేయకుండా అడిగి చెప్పాడు తిన్నావా లేదని అడిగి. సరే పో శివ, దా శివ ఓపెన్ చేయి, గేమ్ ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేయి శివ, ఓపెన్ ద గేమ్. ఐడి చూపిస్తా చూడు, 555600. ఇన్వైట్ గణేష్ బ్రో. సలార్ సలార్ లేదు లేదు, ఆ సలార్ కాదు, నువ్వు దా నువ్వు రావా, ఏ ఒత్తవా రావా చెప్పు. ఆ మనిషి లేడు, ఆ మనిషి కాదు, వేరే సలార్. ఆగం అవుతావు మరి దా, ఏరా సోది నీతోనే. ఐడి, ఇట్స్ మై ఐడి, బాట్ ఐడి, ఐఎమ్ ద బాట్, బాట్ అసిస్ట్ ప్రెసిడెంట్ నేను. రెండు రోజులు ఆడితే లక్కీ మనతో సెట్ అవుతారులే, ఇప్పుడే కొత్త కదా కిషోర్, లక్కీతో మనం ఆడలేదు ఇప్పుడు వరకు, సెట్ అవుతాడు. నేను సెట్ చేస్తా లక్కీ, నేను నేను చక్కగా తీసుకొస్తాను, నీకు ఎన్ని టెన్షన్. సెట్ చేస్తే అంటే కానీ ఒక అమ్మాయి సెట్ చేయాలి, సెట్ చేసేది అమ్మాయి కాదు, నిన్ను నిన్ను సెట్ చేస్తాను, నిన్ను చక్కగా చేస్తా, సెట్ చేస్తా, సెట్ చేస్తా అంటే ఫస్ట్ ఎంఎంఆర్ వేసుకుంటా నేను. ఆ మనిషి తోటి చాలా రోజులు పడ్డది నాకు. ఏం పడ్డది జరా లాంగ్ ఇది జాను. హాయ్ అన్న, హాయ్ జానక్క. ఏం చేస్తావు జానక్క, నవ్వుతావు? నవ్వుడు కాదా అది, ఓకే సారీ, నువ్వు వినావు అనుకున్నా. ఎవర్రా నా వెనకాల పడతాడు, ఎవరు బట్టలు లేవు, నేను బట్టలు ఇవన్నీ డౌన్లోడ్ వేసుకుంటాను, నా అవసరం లేదు అడిగి. అవసరం అయితే టీమ్ మేట్ బట్టలు కూడా డిలీట్ చేస్తా. చెట్టు కావాలా నీకు? శివ బ్రో వాళ్ళు ఏ రీతి లేరు. బిగ్ ప్యాన్ బ్రో, తిన్నా ఇప్పుడే చికెన్, తింటే కడుపు నొప్పి లేస్తుంది, చికెన్ తినద్దు జానక్క, అన్నకు పెట్టినాక తినాలి. చెల్లె అవుతుంది అన్న, కుక్క పేర్లే నాకు సిస్టర్ అవుతుంది. అంత మాట జాను అంటే మంచి పేరు, అది గోల్డెన్, గోల్డెన్ పేరు అన్నది, ఆడ కుక్క పేరు అన్న దగ్గర. ఎక్కువ శాతం లక్కీ అని పెట్టుకుంటున్నాం కుక్కల పేర్లు. అవునా లక్కీ అని అంటున్నారు చాలా మంది. ఇది బాగుంది లక్కీ అంటే పమ్మిలియన్ కుక్కల పేర్లు పెట్టుకుంటారు, ప్రతి కుక్క పేరు లక్కీ అంట. ఏం రా శివ బ్రో, ఏం సంగతి, బాగున్నావా? ఎవరు బ్రో మాట్లాడేది? గుర్తుపట్టు ఎవరో సమాధానం చెప్పచ్చు కదా. అదే అదే తెలుసుకొని, వాళ్ళ పేరు తెలుసుకొని, ఊరు తెలుసుకొని సమాధానం చెప్తావు. శివ ఏం శివ, ఎట్లున్నావు నువ్వు, నువ్వు కూడానా? ఎవరి దోస్తులు అయితే, అందరు దోస్తులు అయినట్టే కదా, ఇప్పుడు దోస్తులు అయ్యారు కదా నీకు కూడా. పిల్లలు బాగున్నారా? బాగున్నారు, మంచి ఏ
శివ సస్తావు పోతే సస్తావు శివ నాకు గన్ దొరకలే అందుకే ఈ రూమ్ లో ఒక్కడ అన్నట్టున్నాడు పోదామా హెల్మెట్ లేదు వీడు వన్ ఎక్స్పీ దాదా దాదా ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చారు వెనకాల వచ్చి వెనకాల వచ్చి వెనకాల కూడా వచ్చాడు వన్ కొట్టుపో కిషోర్ వన్ కొట్టేసి కొట్టచ్చి నైస్ శివ కింద వాళ్ళకి వాళ్ళ ఫైట్ అవుతుంది కింద వేరే ఫైట్ అవుతుంది ఇంకోటి ఎక్కిండు హెల్త్ ఏంటో హెల్త్ కూడా నాకు కూడా వచ్చిండు ఇంకోడు అదరాకు హీల్ అవుతాం బ్రో శివబ్రో ఆడిండు రాకు 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 లేదు నేను పడుకున్నా అంటే పడ్డం వచ్చింది అంట అది ఎడ దించాడు దిగా ఎవడ దిగుతాను ఎవడో దిగుతాను మన ఎవడో దిగుతాను బిల్డింగ్ ఈ బిల్డింగ్ లక్కీ బ్రో నీ పక్కన ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏ ఇద్దరు ముగ్గురు వస్తాడు నైస్ ఇంకోటి ఉన్నాడు నా దగ్గర ఉన్నాడు కావాలి నా దగ్గర రెండు ఒకళ్ళు శివ ఈ రూమ్ లో కూడా ఉన్నాడు వాళ్ళు ఫుల్ కిల్ చేసుకుని రా వచ్చేటప్పుడు నా కింద నా కింద ఉన్నాడు వాడు క్యాంప్ వేసుకున్నాడు పైన పైన రైట్ సైడ్ రూమ్ రైట్ సైడ్ రూమ్ లో క్యాంప్ వేసుకున్నాడు పైన ఇక్కడనే వెళ్తే వేసుకో వెళ్తే అరే కింద అనుకుంటున్నాడు నా కూడా ఫుల్ కిల్ అయ్యండు లేదు 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 నేను నాక్ చేసినప్పుడు ఫుల్ కిల్ ఇక్కడనే ఉంటాడు నాకు ఇక్కడనే ఫుట్ వచ్చింది రండి రైట్ లో ఉన్నాడు దాస్ కిషోర్ కిషోర్ దా ఉన్నాడు ఉన్నాడు అమ్మా గీత మైలీ క్యాంపింగ్ ఏంటాడు వెళ్తా గోడ కట్టుకున్నాడు అయిపోయాడు 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 దిగగానే ఇద్దరు కొట్టేసా నాకు మ్యాట్ దొరికింది ఏ మ్యాగ్ బ్రో శివా బ్రో బ్రో ఏ మ్యాగ్ బ్రో మ్యాగా ఏ మ్యాగ్ దొరికింది అంటాడు మంచి నీ మ్యాగ్ అనలే నేను అనేది కార్పెట్ ఏం కార్పెట్ బ్రో ఫ్లయింగ్ కార్పెట్ అంటే కార్పెంటర్ అంటే ఇది పెయింట్ కొడతారు చూడు కార్పెంటర్ ఏదో కార్పెంటర్ కాదు అందుకే చదువుకోమని చెప్పారు స్కూల్లో కొట్టినావా చిన్నప్పుడు డిగ్రీ పాస్ కాలే బ్రో లుంగీలు అంటే చదువుకోవాలి బ్రో మధ్య పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారా అందరు చదువుకున్న వాళ్ళు చదువు బిడ్డలు వచ్చారు ఇక్కడ డిబిఎస్ ఉన్నది వాడతారా ఎవరన్నా నేను తీసుకుంటాను చిన్న గన్లు జాగ్రత్త అది చిన్న గన్ అనుకో దాని ముందర పోయావు మూతి వాళ్ళకి కొట్టి చేతిలో పెడతారు లేదన్నా మళ్ళీ చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా తీసుకుంటాం శివా బ్రో పెద్ద ఉంది కాబట్టి పెద్దగా తీసుకుంటాం అంతే కదా బ్రో శివా బ్రో అంతే అంతే
ఏదంటే అదేదో చిన్నది కాబట్టి చిన్న గన్ను. సరే బ్రాడ్ పోదాం ఒక స్కోప్ తీసుకో. ఇంకా పెద్ద గన్నులు ఏం గన్నుల గురించి మాట్లాడతారా మీరు? మీరు ఎత్తాను నేను జస్ట్ స్ట్రీమే ఎత్తానా లైవ్ స్ట్రీమ్ చేస్తానా మీరు కంటెంట్ చేస్తారు ఇంత గలీజ్ అనుకోలేను. నేనే అనుకోలే కాదు నేనే అనుకోలే నన్ను ఇప్పుడు చిన్న పోరాలు వస్తారు ఇప్పుడు అది ఈ మాట ఏమవుతాడు నిమిషం ఇప్పుడు నేను చిన్న పోరాను అని అయితే అనకు ప్లీజ్. ఓకే గాడిదీపాలు గాడిదీపాలు అవుతా అమ్మమ్మని కూడా చెప్పాడు. కలర్ఫుల్ నేడ్ అది కలర్ వేసినాం మొన్న కష్టపడి పోదాంపా గోల్డ్ లెట్స్ గో. ఎవరికైనా శివనామగలరా శివ బ్రో శివనామగలరా? ఒకప్పుడు ఒకప్పుడు నేను శివ ఇద్దరమే ఆడేది ఫుల్ ఆడేది తెలుసా? మనకి యూట్యూబ్ ఛానల్ ఉండేది ఆ యూట్యూబ్ ఛానల్కి ప్రమోట్ ఎట్లా చేసుకునేది తెలుసా? అది వేరే అది వేరే లెవెల్ ప్రమోషన్స్ అది వస్తారు కదా ఇప్పుడు ర్యాండమ్ ఆడేది హిందీ ఎవడొచ్చినా ఎవడొచ్చినా బాయ్ నాకు యూట్యూబ్ ఛానలే ఇసుకో సబ్స్క్రైబ్ కరో ప్లీజ్ నువ్వేనా? హాయ్. ఏం లక్కీ? ఏం నేను గేమ్లో హాయ్ చెప్పినా కదా నీకు ఆడబోయే మళ్ళీ హాయ్ చెప్తాను. మనది ఉంటది అరే మ్యాప్ చూద్దాం మనం అట్టిట్ట చేసి దాన్ని 700 సబ్స్క్రైబర్ల దాకా తీసుకుపోయింది దాన్ని అట్టిట్ట చేసి ఏడుంది వానికి సబ్స్క్రైబ్ చేసేదాకా వాడిని రివైవ్ కాదు వాడి ముఖం కూడా చూడపోయేది. నేను అంత బతిరాడపోయేది నేను చూసుకుంటూ ఉండేది ప్రపంచం వింతనంత చూసుకుంటుండేది నేను లాస్ట్కు వాడు సబ్స్క్రైబ్ చేసినాక వానికి శరణం వచ్చేది వాడి విముక్తి వచ్చేది వానికి చాలా కష్టపడ్డాలే అప్పుడు అప్పుడు చాలా కష్టపడ్డాలే అప్పుడు 600 సబ్స్క్రైబర్లు ఏమో వచ్చినాయి కదా యూట్యూబర్ కాలే నేను ఇంకా షాపింగ్ చేస్తాను సార్. ఏం షాపింగ్ చేస్తావు దా ఇట్లా పోందా? హలో నాతో ఉండండి భయ్యా ఎవరు నన్ను వదిలేసిపోతున్నారు నన్ను ఒంటరి ఉండి చెయ్యకండి భయ్యా. నేను ఉన్నా పెద్ద యూట్యూబర్ శివ అన్నాడన్నా శివం ఎవగాడు వచ్చాడు శివ బ్రో రేపు రంజాన్ బ్రో ఏం లేదా పార్టీ లేదా? నేను ముస్లిం కాదు బ్రో మేము ముస్లిం తిన్నాడు ఈడే బ్రో అంజీ పటేల్ అన్న మళ్ళీ వచ్చినాట అంజీ వచ్చి టోకన్స్ ఉంటుంది చాట్లకి
అన్నా మళ్ళీ వచ్చినాంట ఇదేంది అన్నా మ్యాచ్ అయ్యాక మెసేజ్ వస్తా టోకన్స్ ఏం లేవా టోకెన్స్ టోకెన్స్ 10 ఉన్నాయి నా అక్కడ లేదు పోదండి అప్పట్లో అవ్వదమ్మా పైన నీ అంత కాదు కదా నువ్వు అంటే క్లేవర్ స్టూడెంట్ నీకంటే జాబులు వస్తాయి దా పోందా దా పోందా వచ్చిందన్నావుగా ఇంకా ఫిక్స్ కాలేదు ఇంకా కండిషన్లు పెట్టాను బూతులు మాట్లాడకనే చెప్పినా కాన్స్ కావాలా అక్కడ కొనుక్కుందా ముందు కొనుక్కుందా శివ చదువుకో ఫస్ట్ అంజీ పటేల్ చెప్తాడు దా దీనిలో పోందా ఇలానే పోందా అరే అరే సపరేట్ సపరేట్ తిరగకు దా విషయం సరే అని శివ క్లారిటీ ఆవిడ పడ్డది అరే ఏం కాలేదా వాడు పడ్డా నేను పడ్డాను అది చాలా డ్యామేజ్ అని హెడ్ పడ్డది ఒకటి నేను దిగినప్పుడే నా సగం వెళ్తూ పోయింది కలా వేరే టోడచ్చు బ్యాక్ సైడ్ ఉన్నారు ఉంటారు కదా మళ్ళా స్క్వాడ్ ఇద్దరు ఆడ ఇద్దరు ఇక్కడ ఉన్నారు చెప్పు ఇప్పుడు ఎనిమిది కొడదామని ఫిక్స్ అయినా అందుకే మా అన్న వాళ్ళ దగ్గర ఆపండి మీరు వస్తున్నారు శివ 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 ఎంత పోయి రికాల్ అయిపో శివ శివ బ్యాగ్ వెళ్ళు అన్న ఫైట్ తీసుకుంటాడు అవసరం లేదు పో నువ్వు కారు తీసుకొని పో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు పో అబ్బాయి కంట్రోల్స్ మారినాయి అమ్మ కంట్రోల్ సెట్ చేసుకోలే పో ఫస్ట్ అయితే పోయి ఉండాలి హీలో హీలో ఉన్నా నలుగురు వాళ్ళు నలుగురు అమ్మ ముగ్గురా ముగ్గురే అనుకుంటారు రీకాల్ ఇస్తాను ఇడికి వద్దాము ఇక్కడికి వస్తాం అరే ఈడ దాకా ఈడ పడ్డది ఎన్నవాడు నాకు పడ్డ ఆడే రీకాల్ తీసుకుందాం నేను చూడు చూడు ఉంటే ఓ పక్కకి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ నా కంట్రోల్స్ లేవు బ్రో ఇక్కడ కారుది ఆగమాగం ఉన్నాయి చేసుకోలేను నేను మళ్ళీ అలా జంప్ చేస్తున్నావు అంతేలే నీతో తిరిగి తిరిగి అట్లా తయారైనా అంజీ పటేల్ జాగ్రత్త లేతర్ ఎవడన్నా స్కూల్కి పోందా స్కూల్లో తవ్వకాలు జరుగుతుందా అదే స్కూల్లో తవ్వుతుందా అదే లూటొద్దా మనకు ఎవడని ఉండని తగ్గేదే లేదు తగ్గేదే లేదు పోతుంది నాకు వీడు ఇంటర్నేషనల్ గండ వచ్చేయండి వేస్ట్ కాడు తవ్వురా తవ్వు పడ్డాడు రాలేదా స్కూల్ అన్నాం సార్ అపార్ట్మెంట్ చదువుకో ఫస్ట్ అనేది అందుకేనా సార్ స్కూల్కి అపార్ట్మెంట్కి తేడా తెలుతలేదు కొడతారు జనాలు నిజంగా వంగవేటు మరి కొడతారు ఓర్ని అరే కాదు అపార్ట్మెంట్కి పోతాడే ఎవడన్నా నాకు అర్థం కాదు శివ దా ఇట్రా మనసేరా స్కూల్ అనగానే గుర్తొచ్చింది నాకు స్కూల్ అనగానే అపార్ట్మెంట్ గుర్తుకొచ్చిందంట మనోడికి
ఇది ఇది వింతనా వాడు పోగానే వాడు వేసుకున్నాడు మనోళ్ళని. కొంచెం రూట్ దొరికితే దొరికిందని 20 బోరెట్లు అరే వాడు పోతా అండు దొరుకుతాడు ఎవరు కొడితే అంత మంచిగా లక్కీ లక్కీ వచ్చింది నాకు అన్న పా అన్న హంటింగ్ ఇద్దాం తాపా జల్దీ వా హంటింగ్ చేయాలి హంటింగ్ చేయించుకోద్దా పోదా అది కార్ ఏది మనది అది ఇద్దరు ఇగో ఇక్కడ రోడ్ మీద కారు ఉన్నది ఇక్కడ రోడ్ మీద కారు ఉన్నది ఇద్దరు 3x కావాలా ఎవరికన్నా నేను తీసుకుంటాను ఇవేందన్న మీల్ టచ్ నేను అలా ఏమో మీల్ టచ్ తిను తిను బలమత్త తిను అసలే బక్క గోల్డెన్ మూన్ డేట్ అంట డేట్ అంటే ఏమన్నా గుహ దగ్గర పోదామా గుహ తెరుద్దామా పోయి అన్నకి ఇది కత్తి తెచ్చినది అది ఏంది ఏమన్నా ఒకసారి ఏం కత్తి శివా కార్లో స్కోప్ పెట్టిన తీసుకో ఎట్లా తీసుకోవాలి రైట్ సైడ్ పోదామా ఏమంటావు ప్రజాక్కి కిషోర్ ఎక్కడికైనా గుహ దగ్గరికి పోదాం ఏంది రైట్ నుండి రైట్ నుండి వెళ్ళిపోని రైట్ నుండి వెళ్ళి ఆహా మొత్తం రైట్ నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఆ పాప ఆ పాప దొరుకుతాడు 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 అన్న 3x ఎక్స్ట్రా ఉందంటే బుల్లెట్లు లేవు అట్లా అందుకోసం అని శివ 7 ఫైవ్ ఉన్నాయా శివ నేనే నీ సైడ్ వస్తాను అన్న త్రీ ఎక్స్ కార్లో పెట్టిన కార్లో పెట్టిన నాతో రా శివ నా ఫోన్ పని ఖర్చులే తిన అమ్మ జీవితం ఐఫోన్ కొంటాను ఒక 2-3 మంత్స్ తర్వాత ఉన్నారు ఇంకా ఇట్లా నీళ్ళకి వెళ్ళేవా ఆ బండకాడి ముందట వెహికల్ ఉంది ముందట అదే వాళ్ళు ఉన్నారు వీళ్ళు రష్ పోయారు వాళ్ళ వెహికల్ నాకెత్తావు శివా టీమ్స్ ఉన్నాయి ఒక్కటి కాదు అందుకనే నువ్వు సైలెంట్ గా రమ్మని చెప్పిన నేను వీడికి వస్తే అందరు కనబడతారు ఇక్కడికి ఇక్కడికి వస్తే అందరు కనబడతారు కదా ఇదో ఇక్కడ ఒకడు ఉన్నాడు ఎట్లా ఆడతారా అరే అరే నేను ఎంత పడ్డా అరే ముందరి పడ్డా నేను శివ 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 ఓపెన్ ఒక ఓపెన్ ఒక మంచి ఓపెన్ ఉన్నాడు బ్రో ఇక్కడ మంచి లేవంగా కొడదాం కొడదాం ఉన్న పక్కన ఇగో గిట్ పో గిట్టడి పో ఇట్ సైడ్ పో కొట్టు కొట్టు మంచి ఇంకా డిబిఎస్ పెట్టుకున్నాను ఆడతాను అవలేడు పోర్టల్ ఇది లేరు గుర్నరన్న పైన అబ్బా ముగ్గురున్నారు
అరే నేను ఆనే ఉంటా ఇప్పుడు. అదే ఆనే ఉంటా ఇప్పుడు. ముగ్గురు నా పోను నేను కొడతారు ఇప్పుడు పోతే పైన ఉన్నారన్న పొడుచుకానంత స్మోక్ లెస్ ఉండున్నా. ఒక్క నిమిషం నేను లేస్తా నేను అమ్మా ఈ సౌండ్ చేస్తాను డిబిఎస్ డల్లు అంటాను. అక్కడొకరు పోతున్నాడు అన్న లాంగ్ పోతుంటాడు ఒక్కడున్నట్టున్నాడు ఇక్కడ. అరే నాకైతాను నేను నాకైతాను పక్కు అన్న గిరివేవి ఇస్తాను ఇస్తాను. ఏ ఎక్కడ ఉన్నాడు ఆయన ఇద్దరు బయలు ఒక్కడే ఉన్నాడు కొడదాం పైకు. ఇద్దరు ఉన్నారా? ఓకే ఏ ఇద్దరు ఉన్నారు ఒక్కడే కాదు. దూకలే దూకలే నేను నేడేస్తా ఉన్నా నా కవర్ చేయి మంచి నా నీకు నేడు కావాలనుకో నా అక్కడ ఇంకా దాపర దాపర నా అక్కడ సక్క లేదు నా ఫోన్ వాడు మళ్ళీ పోతాను. వన్ ఎస్పీ అన్నాడు లెవెల్ చేయాలి మెట్ ప్లస్ వన్ ఎస్పీ నైట్ ఇంకొకటి వచ్చిందా నువ్వేనా బ్రో మనోడ శివ వచ్చేసి అది వేసుకొని ఓకేనా? స్విచ్ నొక్కు స్విచ్ నొక్కడ స్విచ్ ఉంటుంది కొని రైట్ వన్ అది అది వైపు స్ప్రింట్ నొక్కు స్ప్రింట్ నొక్కు ఇక్కడ దించు ఈయన ఒక దించు దించు రిడ్జెస్లలో దించు రిడ్జ్ ఉంది రైట్ వెహికల్స్ అంటే అప్పుడు మనం ఫైట్ తీసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఆపేసి చెప్తుందా వెస్ట్ లేదు నా కంప్లీట్ వచ్చేటప్పుడు ఇట్లా ఉండాలి కదా కొట్టింది మొత్తం అగో వాడు ఎవరు తుప్పు టుప్పు అంటాను వాడుతున్నాడు వానికే చూడు ఉన్నది లాస్ట్లో పోదాం ఇప్పుడు వద్దు ఇప్పుడు పోతే మనల్ని వేసుకుంటారు వెనకాల వెనకాలకి వెళ్ళి వస్తారు ఇటు వస్తారు ఇటు పైన వస్తారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు లెఫ్ట్లో వస్తారు పోలేదు 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 అదే శివంది లెఫ్ట్ చూసుకుందాం లెఫ్ట్ చూసుకోవాలి లెఫ్ట్లో వస్తారు రైట్లో వస్తారు రైట్లో వస్తే నీకు మొత్తం యాంగిల్ ఉంటుంది పోదాం పోదాం లాస్ట్ వరకు పోవచ్చు ఉన్నాయి పోర్టల్స్ ఒకటి ఉన్నది నా కాడ వేరే టోళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ ఇక్కడ వెహికల్ తీస్తారు పడుకో అరే వాడు దూకి నాకండి ఒకడు దూకి దూకి నాకండి వాడు తెలుసా మాకు రాదు దూకినాకండి వాడు వన్ హెచ్పి అయితే వన్ హెచ్పి చేయంగానే దూకినాకండి వాడు అన్న అన్న ఇక్కడ అత్తాను లెఫ్ట్ సైడ్ ఇటు అత్తారు నాయక్ అత్తారు రిజ్జులు మనం అది వేసుకొని వాళ్ళ బ్యాక్ సైడ్ పోదామా మ్యాట్ వేసుకుని వచ్చారు ఇద్దరు అయ్యో ఈ రిజ్జులు ఆయన కనబడతా అండి ఒక నిమిషం ఎడ్డు చూపించండి కాదు 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 మనం వాళ్ళ వీళ్ళు వెనక పోదా ఈ రిడ్జ్ గిట్ సైడ్ పోదాం ఆ రిడ్జ్ సైడ్ లేదు ఇక్కడ రిడ్జ్ వాళ్ళు గీడు ఉన్నారు ఈడు ఉన్నారు ఇక్కడికి పోతే దొరుకుతారు వాళ్ళు పోదాం అది మొత్తం లెఫ్ట్ నుండి తిప్పుకుంటు పోని మొత్తం లెఫ్ట్ నుండి తిప్పుకుంటు పోని డ్రైవింగ్ చేస్తావా డ్రైవింగ్ చేస్తావా లొకేషన్ చూడలేదు డ్రైవింగ్
శివ నువ్వు 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 కవర్లు ఉండు శివ శివ నువ్వు కవర్ ఉన్నాడు ఆ రిజ్లు ఉన్నారు ఆ రిజ్లు ఉన్నాడు నువ్వు మన పోయే రిజ్లు ఉన్నారు ఇంకా ఆల్రెడీ ఉన్నారన్న అక్కడ కూడా ఉన్నారా అక్కడ ఉన్నారు ఉన్నారన్న ఉన్నాడన్న ఆడే ఇక్కడ ఆపే నా కొట్టేచ్చు పశువిని కొట్టరా అన్న గిన్ని కొట్టరే నైస్ వీడు ఒకడే అన్న వీడు ఎవరు కనబడట్లేదు శివ నాకు వీడు ఎవరు లేరు ఉంటాడు అరే కవర్లు ఉన్నా పడతాయి కవర్ ఉన్నావా అయిపోతుంది హెల్త్ లైట్ 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 ఉండు 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 లెఫ్ట్ తర్వాత తీసుకొని లెఫ్ట్ సైడ్ పైకి పో ఇప్పుడు కాదు నేను చెప్తా ఇప్పుడు కొట్ట కాదు అది ఉంది కదా అది కార్పెట్ తీసుకొని మొత్తం లెఫ్ట్ నుండి వెళ్ళి పైకి పో యాంగిల్ దొరుకుతాయి నీకు తీసుకో మీ దగ్గర లూట్ తీసుకో మీ దగ్గర తీసుకో లూట్ పండుకొని తీసుకో ఇలా వరకు హెడ్ కనబడుతుంది ఇప్పుడు అది వేసుకొని వెళ్ళిపో లెఫ్ట్ నుండి వెళ్ళి అరే వాడిని కొట్టినా కానీ ఇటు లెఫ్ట్ వాళ్ళు కూడా కొట్టిండు మొత్తం లెఫ్ట్ నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత వెళ్ళిపో లేపకు 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 మీకు ఇబ్బంది అవుతుంది కిందికి వెళ్ళే అటు ఇటు ఫాస్ట్గా లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కింది నుండి వెళ్ళా ఇగో ఇక్కడ ఉన్నాడు రైట్లో ఉన్నాడు ఇడవాడు ఈ రైట్ ఇక్కడ ఇక్కడ దిగు ఇడ దిగు ఇడ దిగు ముందరి పోనిచ్చుకో ముందరి పోనిచ్చుకో ముందరి పోనిచ్చుకో ఈ చెట్టు కాడ దిగు దిగేసి కొంచెం లెఫ్ట్ పోవచ్చు ఇవి డౌన్ రిడ్జ్ పోతే నీకు ఇబ్బంది అవుతుంది వచ్చిందా క్లోజ్ ఇప్పుడు చూసినా నన్ను అరే వన్ నేర్చుకున్నా ఇద్దరు ఇద్దరు ఉన్నట్టున్నారు లెఫ్ట్ కొడచ్చు అరే మొత్తం ఫుల్ స్క్వాడ్ ఇది నీకు 1v4 ఫుల్ స్క్వాడ్ అన్నా ఓకే మనకు తెలియదు కదా నైస్ అవును చేసేవాళ్ళం ఖచ్చితంగా అయిపోతారు వాళ్ళు అస్సలు ఆడుకో రానియపోదు వాళ్ళని చాబ్రో వీళ్ళు ఒకటి ఆడుతాను ఇంకా సరే అది కొట్టు మాట్లాడుతున్నారు తరంతా
అందరికీ దించేది నువ్వే. ఫస్ట్ అలవే మనం ఏం పీకలేం కానీ సెకండ్ అలవ్ అని అన్నారు పెద్దలు. ఎవ్వరు ఏమనుకోరు శివ మన గురించి. ఇప్పుడు ఆగమాగం పోయి ఎవరో నాకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవద్దు. పులి పులే నక్క నక్కే. మనకు తెలివి ఉన్నది, తెలివితో ఆడదాం. కాదు హాస్టల్ ఉండకుండా రూమ్ తీసుకుని ఏం చెప్తాను, ఏం జలసాలు చెప్తున్నావు. మరి హాస్టల్కి అమ్మాయి రానిస్తలేరు అన్న ప్రాబ్లం అయితే. నీ అవతారాన్ని చూసి మాట్లాడు శివ. ఏం లంగ కథలు పడతాయి, ఇంత ఉంటాడు బక్క ఈయన అమ్మాయిని వేసుకొని వస్తాడంట. జీవితం చెప్తే నీకని ఉండాలి. అరే కాదు నాది ఏంది 100 ms అంట, 100 ms వస్తుంది. మీరంటే ప్రో ప్లేయర్ సార్, మీరు ఆడ దిగుతారు. చక్కగా చూటు పెట్టుకుని ఆడ దిగారు. మేమంటే బాటు కాదు, మమ్మల్ని ఆడ తీసుకు చెప్పాం. లేటు లేటు ఎత్తుకుంటాను లూటు. నలుగురే ఉన్నారన్న, ఇక్కడ వారి నలుగురు మనమే కానీ. ఏమన్నా ఎవరు లేరు, నా ముందు. ఓకే ఒక నిమిషం ఉన్నా సార్. సబర్ కరో భాయ్, అయ్యే సబర్ కరో భాయ్. అయినా కవర్కి వస్తలే, కవర్కి వస్తా. వచ్చిన 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 కాపాడాలి. నువ్వు రివైవ్ పట్టుకోకుండా మన శివ లక్కీ అందరు అయిపోయారు, నలుగురు కొట్టేసి అందరు అయిపోయారు. అయిపోయిన అందరు అయిపోయి నేను కొట్టినా 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 కొట్టినా. నువ్వు నీ ఇంకో పెద్ద న్యూస్ ఉంటుంది తెలుసా మనోడితో. గేమ్ గేమ్ ఆడ రాకపోయినా, గేమ్లో కిల్లులు రాకపోయినా డైరెక్ట్ ఎగ్జిట్. అప్పట్లో ఇప్పట్లో కాదు, ఈ మధ్యలో కూడా చేసినామంట కదా మనోడితో. ఎప్పుడు ఎప్పుడు శివ గేమ్ రీస్టార్ట్ చేయడానికి రెడీగా ఉండు. ఓకే రెడీగా ఉండు. మూమెంట్ యాక్టివిటీస్ రీస్టార్ట్ చేయట్లేదు, రెడీగా ఉండు. మ్యాజిక్ లాంప్ ఏడబ్లు మనం వాడదాం. 2 AWs వావ్, వాట్ ఏ మూమెంట్ బ్రో. నీకు అన్ని విషయాలలో పిచ్చి అవుతుంది, ఇంకా లేవంది ఏడున్నా చెప్పు. హలో చాట్లో అందరూ అందరు యాక్టివ్ ఉన్నారా లేరా, అందరు పండుకున్నారా? 8 మంది చూస్తారు, ఎవరెవరు చూస్తారు ఒక్కసారి నేనున్నాను నీ కోసం అని ఒక మెసేజ్ పెట్టచ్చు.
వదినలందరూ కొట్టాలి ఆయన ఒకసారి. వదినలు అందరంట ఎగిరేసి కొడతారు ఎవరైనా చూస్తే. నాకు తెలియని ఇద్దరు ఎవరు ఉన్నారా అట్లనే మర్చిపో. ఇంతే నిజంగానే అనుకుంటాడు. నిజమే అజ్జి పటేల్ నాడు చెప్తాడు. ఎక్స్పెన్సివ్ లక్ ఏంటిది ఓపి యూజ్ చేస్తాను. ఏం యూజ్ చేస్తా అన్నావు ఎంఎంఆర్ రాగ ఎంఎంఆర్ గేమ్కి పోయి పన్నట్టున్నాడు బోర్డు తింటానన్నాడేమో తింటానంటున్నాడు. రెండు గంజులు ముందర పెట్టుకొని నాకు స్కోప్ ఇస్తారా? వాంట్ వన్ స్కోప్ నాన్న. 4x తీసుకున్నారు. 4x తీసుకు ఇలా ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో ఎంఎంఆర్ రేపటి నుండే నీ మొహం కొడుకు నేను. ఒక స్కోప్ కావాలి నాకు. దుబాయ్కి రోడ్డు రోడ్డు మార్గం ఎత్తారట వేసినాక పోదాం. దుబాయ్ అన్న దుబాయ్ మిస్ అవుతామన్నా మనం. అదే చెప్తున్నా కదా రోడ్డు ఎనిమిస్ అవన్నీ ఒక అవి ఉంటాయి చూడు. ఎక్కడ ఉన్నారు? ఈ రిజ్జులు ఉన్నారు వెనకాల. గిడి దిగండి, గిడి దిగండి, ఇక్కడ దిగండి, అక్కడ దిగండి, మార్క్ పెట్టిన అక్కడ దిగండి. ముందర రిజ్జులో పడినాడు ఎవడు? ఇక్కడ చూడు, గిడ చూడు, గిడ చూడు. ఓకే ఒకడు ఉరకొస్తాడు. లక్కీ బ్రో ఆడా ఉల్కిల్లా తెలియలేదు. రీకాల్ ఇస్తున్నా నీకు. రీకాల్ ఉందా? అన్నా ఈ కాంటాక్ట్ దిర్ అన్నా అక్కడ అవి ఉంటాయి చూడు. శివ రీకాల్ దగ్గరికి. ఎక్కడ? మన దగ్గర రీకాల్. మన దగ్గర ముందర వెహికల్ వచ్చింది. వస్తావా? నేను పైన ఉన్నా దీని మీద. నా సైడ్ రా. నేను హీల్ అవుతాను 1 HP. అయిపోయింది కదా? అయిపోయాడు. ఇంకొకడు అంటాడు. లేదు అయిపోయాడు. ఆడు ఒక్కడే వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. అన్న లక్కీ బ్రో ఉంటాడు మన వాళ్ళని కొట్టేసాము. పోయి లక్కీ బ్రో కొట్టిండు వాళ్ళని. అది వేసుకొని ఏమంటావు? పద పద శివ కాంటాక్ట్ ఎగ్జిట్ అంటున్నా. ఏం శివ వచ్చిన వచ్చిన దయ చేస్తానా? తీసుకున్నాను. తను కొట్టింది కూడా. అక్కడికి రండి, నేను అక్కడనే దిగుతా. శివ ఉండు. ఈయనే ఎక్కడ ఉన్నారు? ఎనిమిది అసలు ఈ దీళ్ళు ఉన్నారు. మిల్టా పవర్లు ఉన్నారు. అయిపోతాను. ఎవరు లేరు? ఉంటారు. ఉంటారు కాదు దిల్లా. నేను వాడిని మాలీ అయితే నాకే కదా కిల్ వచ్చింది. 3 కిల్లులు ఉన్నాను కదా, నాకు 2 కిల్లులు ఉన్నాయండి. మాలీ వేసంటే నేను నాకు చేసాను. నువ్వు ఫుల్ కిల్ చేసావు. అనుకుంటా కిందికి రా.
చిలో దుబాయ్ అంట. చిలో దుబాయ్ అంట, దుబాయ్ రోడ్డు మార్గం వేసేదాకా పోలేదు, ఇది ఫిక్స్. లక్కిని కొట్టినే నువ్వు కొట్టినావు బ్రో. లేదన్నా ఇదే వెహికల్ వచ్చిందా నీ సైడ్? వెహికల్ వచ్చిన నేను అప్పుడు నేను పిలిస్తాను వస్తుంది వాడాను. స్ప్రింట్ కొట్టాడు అంటే స్ప్రింట్ కొట్టు. నాకన్నా ముందు పోతారు మీరు తప్పది. ఇక్కడ గాలనా? గాలే కొడతానా కాదు ఫ్లైట్ ఫుల్ స్క్వాడ్ ఇటు దించి కొడతారు 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 మనం తెచ్చినాం పో. చూసేరాడు దిగిన మనం బ్రో. రీకాల్ దగ్గర ఉండు. లక్కీ బ్రో నువ్వు మాత్రం దూరం దూరం అండి బ్రో, దూరం ఉండి కవరి బాడీ అంట. ఒకని డౌన్ చేస్తా, ఒకని డౌన్ చేస్తా ఉండు. ఒకసారి ఏడు ఉన్నాడు బాడీ కూడా వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడు? ఆడ రెడ్ రెడ్ హౌస్ దగ్గర ఉన్నాడు. ఏందన్నా పీకుడు ఎత్తలేరు ఈ అమ్మ? ఎంత ఓపెన్ దిగిన వాడదయ్యా బాడీ షాట్ అంట. ఇక్కడ వెనకాలకి వెళ్ళి బైక్ తీసుకొని రైట్ పోతా ఉన్నాడు. కొండ మీదకి వచ్చాడు. నా పూర్తి పైన ఉన్నారన్నా? నేను ఇంటి మీద ఉన్నా. నా వాళ్ళు ఎనిమి ఎనిమి పైన ఉన్నాడా? లేరు ఇక్కడ ఇవ్వడం అట్లేదు అన్న. పైన వాడు వెహికల్ వేసుకొని పోతాను నీ రైట్ సైడ్ లో. అదే చూసినా పోతాను. నీ ముందట ఎవరు లేడు? ఎక్కడున్నాడు? ఒక నిమిషం ఇస్తా ఉండు, ఇప్పుడు ఇస్తా ఉండు. అరే ఇంతసేపు సైలెంట్గా ఉన్నారా వాళ్ళు? అరే ఇంత క్యాంప్ వాడు దాని వెనకాల ఉన్నాడు. ఆ కింద మా
బ్రో బ్రో లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు. దాని వెనకాల ఉన్నాను నేడే. వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను. రాని రాని రాని, నువ్వు నువ్వు నిన్ను కవర్ ఇస్తాను నేను. ఇప్పుడైతే ఈ ఇంట్లో పీక్ పెట్టుకొని కూర్చున్నాడు వీడు, అంటే మీకు పీక్ పెట్టినాడు. వాడు ఆ ఇంట్లో పీక్ పెట్టుకొని కూర్చున్నాడు అని చెప్పిన కదా నేను. నాకైనా వాణి కూడా కాదులే. రైట్ వాడు నన్ను వస్తాడు కానీ సడన్ గా వచ్చి కొట్టిపోతాడు. ఇంకా నేడేతావా? అటు లెఫ్ట్ కి, లెఫ్ట్ కి హెల్మెట్ లేని నేను ఆడాల్సి. హెల్మెట్ కొడుతున్నాడు. ఇంకా వీడు ఉన్నాడు ఇక్కడ, వాడు ఆడనే ఉన్నాడు. ఈ పైన డౌన్ అయితే వెళ్ళిపోతున్నాడు. దగ్గర డిబిఎస్ ఉంది, కొట్టేస్తాడేమో. నా హ్యాంగ్ ఇలా వస్తలేడు అసలు తెలుసా? ఇద్దరు వస్తలేరు తెలుసా? ఈడేవాడు ఎవరు ఆడేవాడు? హలో, నా ముందర నా ముందర ఎక్కడ వాడు మొత్తం లెఫ్ట్ నుండి ఒకటి పోతా ఉండు చూడు. వాడు ఒకడు అటు పోతున్నాడు, ఒకడు అటు పోతాడు చూడు. ఎక్కడన్నా? అటు లాస్ట్ గోడ వెనకాల, గోడ బ్యాక్ సైడ్ నుండి అటు వెళ్ళిండు లెఫ్ట్ కు చూడు. లాస్ట్ గోడ బ్యాక్ సైడ్ నుండి ఒకడు అటు రైట్ కి వెళ్ళిండు. నేను ఇది ఇగో ఈ షాక్ వెనకాల ఉండాలి, లెఫ్ట్కి వచ్చిండు చూడు. నీ సైడ్ అవుతుంది లక్కీ చూడు. పోదామా ముందరికి, రికాల్ అయిపోయింది. ఒకసారి గాలి దిగు, గాలి దిగు, గాలి దిగు, గాలి దిగు. ఇటు వచ్చి ఇటు వచ్చిండు, ఇటే వచ్చిండు. ఉన్నాడు అరే వెనకాల. అయ్యగోరా లవ్ బ్రో, నీ కోసం నాది కోసేస్తా. ఏది పడితే అది కోసుకోకూడదు బ్రో, దాంతో చాలా పని ఉంటుంది. ఏదో కోసుకుంటారంట, అదే చెప్తున్నా. ఏది పడితే అది కోసుకుంటే దాంతో నేను గిది ఆన్ చేస్తా ఉండేది. ఇది ఇక్కడనే ఉంటుంది ఫిక్స్కో. హీలింగ్స్ కావాలి, హీలింగ్స్ తీసుకురా. ఐ ఆల్సో వాంట్. ఇక్కడ విన్ అవ్వడం కొడితే కదా డిబిఎస్ వన్ లూట్ చేయాలే. ఏం దాంట్లో ఏం లేవు అన్నట్టు నా ఎవరు కొన్నారు నా దీంట్లో. పోకపోతే చచ్చిపోతుందా మరి? పోదా ఇందా తీసుకోమో నన్ను, నాకు హెల్త్ లేవు. ఆ రేంజ్ ఎందుకు దూకి చచ్చిపోతాను? తాపుకోసారి అది ఉన్నదా మీ కాడ? నేను కార్పెట్ ఇయ్యన్నా. హలో కార్పెట్ ఇయ్యన్నా మీకు? పోతున్నారా? రాలే, హెల్త్ బ్యాండేజ్ వేసుకుంటా అయిపోదా. కమ్ ఫాస్ట్ అన్న, ఇంత స్లో అయితే ఎట్లా అన్న? రానా మా సబ్బు స్లో తీయరాదు. ఏమి మాది కొంచెం జర చిన్న సబ్బు, మాది 10 రూపాయల సబ్బు.
త్రిబులెక్స్ సంస్కారవంతమైన సోపు. వాట్ ఏ విన్ బ్రో, జిటి అంట గెలిచిందా? ఎక్కడ స్కూల్ అపార్ట్స్ లో ప్లేయర్ కొట్టారు కదా. ఏ అయిపోయింది ఇది, వేసుకొని తిరిగి 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 నేను వేస్తా చూడు. ఇప్పుడు కొత్తది ఎత్తుంది, కొత్తది ఎత్తుంది వెహికల్ వెళ్తుంది, వెహికల్ పోతుంది మా కాడ జల్దీ రాలే. అది చెప్పాడు ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా లేదు. హాయ్ మామా, హాయ్. సంస్కారవంతమైన వెబ్సైట్ అనాలి, సంస్కారవంతమైన వెబ్సైట్ లో సన్నీ లియోన్ మాత్రమే ఉంటుంది, పూర్ండ్రు. ఎక్కట్లే దీనమ్మా. హాయ్ శివ, టీచర్ శివ. హాయ్ మామా, హాయ్ హాయ్ మామా, హౌ ఆర్ యూ? వీళ్ళు పోయి ఇప్పుడు మనం పోయేసరికి జాగ్రత్త, తలకాయ పెట్టవు, తలకాయ బల కొట్టి చేతిలో పెడతారు. చెద్దరి వాళ్ళకు ఓపెన్ లో ఓపెన్ వేసుకుంటారు రా. యార తనువు ఏం పెట్టకు దల్ల, చెయ్యో కలర్ ఇంత చిన్నగా అయింది చూను. సంజయ్ బ్రో నీది లేచింది వెనకమాల, నాది ఎప్పుడు లేచే ఉంటుంది బ్రో, అదే డ్రెస్. డ్రెస్ బాగుండదు బ్రో, నాది ఎక్స్ కదా అంతే, అట్లే ఉంటుంది. సింగర్ ఎక్కడ? సింగర్ చాట్లో ఉన్నాడు, చాట్ల పాడుకోడు పాడతాడు, ఇంకా వేరే వేరే లెవెల్ పాటలు పాడతాడు చాట్ల. కాదు రమేష్ బ్రో లైవ్ ఆఫీస్ ఏడున్నారు నాకు ఎక్కువ మంది వద్దు, జస్ట్ ఒక స్క్వాడ్ కాదు, చాలా మంది ఉన్నారు. అక్కడ ఫస్ట్ జోన్ పోదా, ఎంత పంచాయతీ కాదు తప్పన్నా. ఏది కాయది నాలుగో నంబర్ ఏది ఎడుగుతా, నాలుగో నంబర్ ఇట్రా మంచి అని తీసుకోపోదు చచ్చిపోతాడు. ఐఎమ్ ద సిందర్, సిందర్ కాదు రే సింగర్ రే. వెనకాల రిడ్జెస్ ఉంటాయి చూడు, ఆ రిడ్జెస్ పోని ఆడ ఉండి వేసుకున్నాడు పోని, మొత్తం లెఫ్ట్ నుండి పోనిచ్చి ఆడ దిక్కుం పోని. ఉన్నారు ఉన్నారు ఉన్నారు, పోగానే వాళ్ళు కిస్ ఇస్తారు వెనకాల కూర్చున్న వాళ్ళకి, అంటే నాకు పడుతుంది ఫస్ట్ కిస్. లెఫ్ట్ 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 వన్ కొడదాం పోని, లెఫ్ట్ వెహికల్ దగ్గర ఉన్నాడు పోని, వన్ వన్ కొడదాం. ఒకడే కిల్ పోయింది పాపం, వన్ గ్యాంగ్ రేప్ ఎందుకు ఇచ్చారు, వన్ గ్యాంగ్ రేప్ ఇచ్చారు ముగ్గురు. ముందర దాకా పోనీయచ్చు కదా, ముందర రిడ్జికి పోనీ ఇప్పుడు లెఫ్ట్ కొండ మీదకి అట్లా కదా. పైన కొండ తీసుకున్నాం ముందు స్మోకులు పడ్డట్టున్నాయి. ఇది కదులుతుంది దీని అమ్మ, ఎన్ని చెడిపోయింది ఇదంతా కాదు పంచాయతీ ఉండదు. కాడలు ఉన్నాయి పైన,
ఎక్కడ స్క్వాడ్ హౌస్ లెఫ్ట్ లోనా వాళ్ళందరూ రావాల్సింది మనకి కాకపోతే మనకు రైట్ ఉండాలి వాడుతున్నాను ఇద్దరు నాకా నిజంగా మస్తు ఘోరంగా పడుతున్నాయి నాకైతే వచ్చేసారు అరే నేను ఎంఎంఆర్ శివ ఇద్దరు రండి అడుగు శివ అంటాను ఎంఎంఆర్ లవ్ రారా వెనకాల వాళ్ళు లేకుంటే మేము అసలు వెనకాల నుంచి కొట్టిరా మొదటి నుంచి కొట్టిరా శివాపురం భారీ కుట్టిన డ్యామేజ్ మళ్ళీ దాంట్లో ఒక అసిస్టెంట్ మరి ఏమయ్యా ఏమైంది సరే బాయ్ 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 ఎంఎంఆర్ వస్తానవా ఎడబోయినా ఇడు ఏం ఏం ఫోన్ వాడతానే సవాళ్ళు ఆడే రా ఆడ ఎంఎంఆర్ గారు రాడట్నరా ఉండేది అది ఏదో వేసుకొని టీజీ లవ్ సిందర్ మామ గేమ్ ఆడలేదు ఏమైంది మేమార్ తొందర చెప్పు ఏదో ఒక మెసేజ్ సోది అన్న అని ఒకటి అదో ఒకటి ఇదొకటి కొత్త వారావా రానంటే చెప్పు డైరెక్ట్ ఓం పర్లేదు నెక్స్ట్ రేపు దొరుకుతావు I will show you. First time but click on it. అగరా ఏం చేశాను అగరా కాదురా లవ్ అరే పాట నట బారా మొన్ననే బాగలేదురా నువ్వు పాట ఎవరు లవ్ పాట పాడుతున్నాడు ఆడ పాట ఎంతసేపు పాడుతూ పాట ఇంకా వాడికి వచ్చినంతసేపు పాడతాడు ఎవరు దించేది లక్కీ ఫుల్ నిద్ర వస్తుంది కళ్ళు తిరుగుతానే అట ఏందేమేమా ఏదో సింప్టమ్స్ వేరేలాగా చెప్తాను వేరే సింప్టమ్స్ చెప్తాను అన్న ఎడబోయినవరా బంద్ చేసిండారా సారు సార్ బంద్ చేసిండ అంటేనా
ఎందుకు తార ఎందుకు అట్లా డల్గా పోయినా మంచిగా పోయినా డల్గా పోయినా మంచిగా మంచిగా డిన్నర్ కొట్టినాక సర్లేరు వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. మరి చాట్ల లింక్ ఇచ్చుకోలేదు మనిషి తెలియదు. కొంతమంది వచ్చు కదా మనోళ్ళు ఇట్లా అట్లా లింక్ ఇచ్చిపోతాయి. ఇరవై 30 మంది ఇటు వచ్చి ముందర పోనీ మొత్తం దేకుర్రి ఆడదాకా తీసుకో గన్ ఉంది పడ్డా నేను కొన్ని పడేస్తాను ఒక 20 తీసుకో. హెల్త్ ఉందా ఎవరి కాడ అన్న హెల్త్ బ్యాండేజ్ ఉన్నాయన్న తీసుకున్నావా? బ్యాండేజ్ పడేరు ఎవరు పడేస్తారు ఎవరు పడేస్తారు ఒక్కరు ఓకే హెల్త్ 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 నాకు దొరకదు. బ్యాండేజ్ ఉన్నాయి హెల్మెట్ ఏం దొరకదు. లెఫ్ట్ లెఫ్ట్ వెనకాల అరే మీరు తెలుసు బ్రో చూసుకుంటూనే ఉన్నావాన్ని బ్రో నేను వెస్ట్ హెల్మెట్ లేవు కదా బట్టే పడిపోతాం మనం ఒక ఆడ ఆగిపోయినాం మనం అంతే ఇంకా చిచ్చి చిచ్చి మిస్ అయింది. నా కింద ఎనిమిది ఉన్నాడు. ఏం లేదు బ్యాండేజ్ కూడా బ్రో కూస్తున్నాడు తెలుసా ఇంత బయటికి రాకుండా అన్నయ్య వచ్చాడు అన్న సంజన్న కింద పోలేమో ఎస్ఎల్మెంట్ దొరకనప్పుడు వేరే సైడ్ పోదాం మన పని ఉండదు. ఈడేంది సడన్గా వచ్చిండు గేమ్లో పోయిండు అని చెప్పేసి నేను చూస్తాను తెలుసా ఇంతవరకు దాకా నువ్వే సడన్గా వచ్చి గేమ్లో పోయినా ఏంది గేమ్ ఆడతాను అదే సింపుల్గా కొట్టేస్తా ఇంత పోతున్నారు రైట్ పోతే ఉన్న వెహికల్ దొరుకుతాయి తీసుకోను ఎట్ వస్తుంది తీసుకోను
అరే అరే దాన్ని అద్దు 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 అన్ని అంత అవసరం లేదు దాన్ని గుంజుకు వచ్చే అంత అయింది ఎప్పుడు దాంతో పంచాయతీ దొరుకుతుంది అండి మనం మర్చిపోయి ఎవరు లేరు చాట్లో సార్ ఏంటి ఎవరు రాలేదు ఇవాళ రమేష్ లింక్ ఎత్తవచ్చు సార్ లింక్ ఇవ్వకుండా పోయినా ఇంకీసే పక్క పది పదిహేను మంది అట్లా చూసుకుంటుండేవాడు లేరు కదా ఇట్లా పోన్నా నీడేస్తుంటే పడుతున్నాడు ఎవరో షాప్ కూడా చేసిపోయినారా వాడు పైన ఉంటది కదా దాన్ని దాడికి పంపర్ వాచింగ్ అంట ఎవరు చూస్తారు నాకు ఒకసారి చెప్పరా ప్లీజ్ రిక్వెస్ట్ బెగ్గింగ్ మెసేజ్ కరో యారు వాళ్ళు అది ఎవరు ఒక్కసారి నాకు చూడాలని ఎవరు అది హూ ఇస్ దట్ నవ్వుగాడు బాట్ల కొట్టడం మొదలెడితే మళ్ళీ సార్ మీరు కొడతా ఉన్నాను పోయినా వాళ్ళు కొడతారు ఇప్పుడు ఏయ్ ఏరా భైరవా ఇది శివ నేనేనా మామా నువ్వేనా మామా ఏసై మామా నువ్వు నువ్వు దేవుడే మామా నాకు ఇప్పుడు ప్రజెంట్ కువైట్లో ఏం చేసావు మామా నువ్వు సరదా పోదన్నా లూట్ కోసం కొట్టుకుంటారు జనాలు లూట్ కోసం కొట్టుకుంటారు జనాలు దా ముందరెక్కు ముందరెక్కు రారే ఓడి వెనకాల నక్కి బ్రో లక్కీ బట్టలు ఇప్పుకొని మరి అది ఇద్దరు వాటరు అదే అదే నిన్న చెప్పిన కదా మిలిటరీ ఆఫీస్లో ఎస్ ఎంత వస్తాయేమో శాలరీ మళ్ళా కొట్టరా పేరే దాక్కొట్టు బొక్కలో కాదు మనం తీసుకురా పోలకి వాడే దేవుడు నీకు అర్థం లేదా వాడే దేవుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాయన్ అన్ని కూర్చో కాయన్ లేరు దేవుడు నువ్వేనయ్యా పెద్ద పెద్ద రాళ్ళతో కొడతా పీకురి సపరేట్ నువ్వు మనిషివా అదేరా కొన్ని కాయని 65K లవ్ గాని పంపిస్తా బ్రో తీసుకపో బ్రో వాడు వాడు ఇండియాలో వద్దు బ్రో వాడు కువైట్ కాయన్సీరా ఎక్కడి లెబునా దగ్గర ఎందుకు
ఇగో 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 తీసుకో. అయ్యో ఒకటే ఉన్నదండి కాయలు, వద్దులే దా. ఏయ్ దిగు బండి దిగు. ఏయ్ పోట్లా పెట్టిన ఫోన్ రా. చిన్న శివ లెఫ్ట్ పోనీ రా టెంపుల్ దగ్గర. లెఫ్ట్ టెంపుల్ దగ్గర వచ్చింది. మరి వాడిని నీకు మిస్ చేద్దా పెట్టేద్దా. వస్తాడేమో అడుగుమో వాళ్ళవుని కొత్తవరల వరే. ఏం లేదు, ఏరోప్లేన్ టైర్ల మీద కూర్చుంటే వెళ్ళిపోతావు రా నువ్వు. లవా రే ఏరోప్లేన్ టైర్ల దగ్గర కూర్చుంటే వెళ్ళిపోతావు తెలుసా నిన్ను. బాగుంటుంది రా ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. నిమిషం అంట పోనీ రా. పైన మాలేలండి నేను. బ్లడీ రాస్కల్, బ్లడీ పకోడీ కాయ. అసలు వంగి ఏరినాక ఏం లేవంటావు? సర్ది తీసి మొత్తం జేబులు వేసుకొని బట్టలు దింపుకొని అన్ని దింపుకొని దొంగ కథలు పడతాను జనాలు. ఇలా కూడా ఏం లేవన్న. గణేష్ గణేష్ గణి హై, మంచి వెబ్సైట్ చెప్పు బిట్లకు. బ్రో నేను చెప్తాను బ్రో. ఏ హారా బుగ్గ, నేను చెప్తా విను బ్రో. ఫస్ట్ క్రోమ్ డౌన్లోడ్ చేయి. క్రోమ్ డౌన్లోడ్ చేసినాక సైన్ ఇన్ చేసుకో. రే ఉన్నది డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయి. ఏ అట్లయితే మంచిగా వస్తాయి బ్రో. నేను చెప్పేది నువ్వు మంచిగా నువ్వు ఇంత మంచిగా ప్రపంచంలో ఎవరు చెప్పాడు. నేను చెప్తాను నీకోసం. నేను ఉన్నాక షాపింగ్ చేద్దాం బ్రో. ఇప్పుడు ఇట్లున్నారేందే. ఏ బ్రో వింటలేవు, నువ్వు వింటే చెప్పు బ్రో. నువ్వు వింటానా అని చెప్పు, నీకు నేను మంచి ఆలోచన చెప్తా. ఒక్క మాట చెప్పు వింటానా. ఈ పిచ్చెక్కిపోయే న్యూస్ చెప్తా నేను. నేనున్నాను, నేను విన్నాను. వాళ్ళు కూడా గుండంగా తిరిగిరా. అరే అరే హలో హలో ఇసుకో గుద్దు దూరండి. నా కొడక అమ్మా నేను చచ్చిన పైన దిగండి. అరే ఏమ్రా పైన లెఫ్ట్ పైన ఉన్నాడు చూడరా. అరే లవ్ నాకు ఎందుకు ఇంత లాగ్ అవుతుంది కదా ఫోన్ నీ అమ్మ చిరా. అరే ఒకటే ఉంది పోయింది, ఒకళ్ళు రికాల్ పండి లక్కి లక్కి రికాల్ పో. ముందు నా సైడ్ లో ఉన్నాడు చూడు లక్కి రికాల్. ఈ నా కొడుకులను కాయలు వెళ్ళకూడదు. అరే గది చూడే నా దరిద్రం. రైట్ రైట్ వాడే వాడే అన్న కొడుకు నన్ను కొట్టింది. వాడిని ఫిష్తో కొట్టు, ఫిష్తో కొట్టు. వెళ్ళిపోతారా? రైట్ పోతారు, రైట్ పోతారు. వేరే వేరే స్క్వాడ్ వచ్చేసింది. ఫుల్ స్క్వాడ్ మనం పద. కొండ మీద పంప, కొండ మీద పంప, కొండ మీద పంప. నా కొడుకులని ఇద్దాం పైన కలకెళ్ళి. అన్న వీళ్ళు ఫుల్ స్క్వాడ్ ఇద్దరేనా ఉండేది? ఫుల్ స్క్వాడ్ ఇది
ఇప్పుడు సెకండ్ టైం వచ్చినది ఇద్దరే బగ్గీలో. ఫుల్ స్క్వాడ్ లేదే, ఫుల్ స్క్వాడ్ పైన ఇద్దరు ఉన్నారు, పైన ఇద్దరు ఉన్నారు, బగ్గీ కిందకి వచ్చేసిందరు. రికాల్ వచ్చిండ్రు, రికాల్ వచ్చిండ్రు కొడు. వన్ వేసుకొని రా నువ్వు. వన్ రీకాల్ ఏ నీకు వాడు ఎప్పుడే వేసుకున్నా వచ్చేసావా? ఆహో చుచ్చు పడ్డట్టున్నావు మన అడుగు. నేను వచ్చినాక వాడొచ్చున్నాడు, ఇంకొకడు ఉంటాడా? ఏ ముగ్గురు ఉన్నారా? అరే పడతానే బుల్లెట్లు, బుల్లెట్లు పడతానే. ఆడ లెఫ్ట్కి పోరా లవ్, లెఫ్ట్కి పోరు, లెఫ్ట్కి పోను. ఒకటి బగ్గి వేసుకొని లెఫ్ట్ రిడ్జ్కి పోండి. ఇక్కడికి లెఫ్ట్ రిడ్జ్కి పో, బండి తీసుకొని వెళ్తుందా? హెల్త్ కిట్ వాడేసుకో, హెల్త్ కిట్ వాడేసుకో లక్కీ, లక్కీ హెల్త్ కిట్ వాడేసుకో. పో బగ్గి తీసుకొని లెఫ్ట్ గొగ్గి ఇక్కడికి పో. ఆడికి పోతే దొరుకుతారు, మొత్తం వట్టిగానే దొరుకుతారు. పో లేకపోతే బగ్గి తీసుకొని వెళ్ళిపోతారు. అరే ఫోన్ చేద్దరా వాళ్ళ లవ్. మన వెనకాలే అదే, మన వెనకాల కూడా వచ్చిండు పన్నాడు వచ్చి దీని అమ్మ పన్నాడు. కిషో అసలు కనబరాలన్న వచ్చే కత్తితో ఉంటా దగ్గర. ఆమోలు ఆ పడ్డాడు వీడు, జోన్ బయట నాకేండి, జోన్ బయట నాకేండి. వాడి నుంచి వాడిని నన్ను నన్ను లేపు, వాని సంగతి చెప్తా నేను. వాడు ఉండని, వాడు అడు ఉంటేనే నడుతుంది. వీడు మార్క్ పెడతాను లఫ్ నా కొడుకే. అరే ఈడవర్రా పెట్టెనకాల ఉన్నాడు. అరే ఇంతమంది వచ్చిరేందా జోన్ జోన్ బయటికి. ఒక వీడు ఒకడు రికాల్ కానే ఉన్నాడు. ఆ ఒకడు తిన్నావా మామ? తిన్నా మామ, నేను అప్పుడే తిన్నా. తినేసి లైవ్ అప్పుడే తిన్నా. చూడు మామ థర్డ్ పార్టీలు ఎట్లా చేస్తారు. బాట్ నాది ఎట్లా లాగైతుంది అమ్మ నాకు. వీడు మళ్ళీ వచ్చిండు, వీడు మళ్ళీ వచ్చిండే. వీడికి ఎన్నిసార్లు ఉన్నది ఆ రికాలు? కాదు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు లవ్? డౌన్ రిడ్జ్లు ఉంటాయి పో, మనం చచ్చిన కాడ ఉంటాయి పో. మన కాడ ఉంటాయి పో, మనం చచ్చిన కాడ లూట్ ఉంటది పో. బ్యాండల్ చుట్టుకుంటా పో, బ్యాండల్ ఉంటాయి. మనిషి రాలేదు, వాడు ఆఫ్లైన్ దొబ్బేసిండు అని ఇది లేదు. వాడు ఆడ ఆల్రెడీ పిచ్చ కోపం మీద ఉన్నాడు, వెళ్ళిండు లైన్ అవుతుంది. బ్రో బ్రో యాడికి బ్రో వదిలేసిపోతున్నావు ఒకరా బ్రో? ఆడ బగ్గింది, బగ్గింది లేదా? సరేలే బ్రో, బ్యాండేజ్ చుట్టుకుంటా బ్రో. అక్కడ బగ్గింది, బ్యాండేజ్ చుట్టూ సేపు ఒకటన్న పడుతుంది. నేను వచ్చిన కాడ నా కాడ ఫుల్ లూట్ ఉంటుంది చూడు. నాదన్నా వచ్చిండు లవ్ గారు. అరే లవ్ గారు వచ్చిండు, మళ్ళీ ఎప్పు మళ్ళీ ఎప్పు మళ్ళీ ఎప్పు వాడు వచ్చిండు. సత్తారు సత్తారు అద్దులే, లైట్ 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 సత్తారు సత్తారు వస్తారు వదిలే. కింద ఉంటుంది రోడ్డు మీద నాది, నా నా ముఖం మీద అది పడ్డది. లెఫ్ట్ లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ పోని చాలన్నా. ఈ చెన్నకి ఇది చాలు డిన్నర్ కొట్టారు. 15 మందే ఉన్నారు, ఇప్పుడే వస్తా నేను. వద్దు నాతో లేదు, మ్యాచ్ అయిపోయినాక ఫోన్ చేయను.
బ్రిడ్జ్ క్యాంప్ చేసాడు. మధ్య కూడా వచ్చినాయి. పైకి వెళ్ళామా లేకపోతే ఎక్కడికి వెళ్ళా? ఆడ కూడా ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళామా? అరే అక్కడ తిన్నావా? ఎక్కడికి రమ్మన్నా కన్నా సరిపోయింది. చూడో బ్రో ఎందు చూస్తారు బ్రో. మసే అన్న రమేష్ అన్న అప్పుడే చేసిన, అంటే నేను 10 గేమ్ స్టార్ట్ చేసిన బ్రో. ఏం చేసాను బ్రో? సాంగ్ రే లవ్ సాంగ్ అంటే పాడరు పాపం వాళ్ళు. అప్పటి నుండి అడుగుతారు ఇదేవి లేడు. క్రోమ్ రమేష్ బ్రో రమేష్ బ్రో క్రోమ్లు ఉన్నాడంట. ఏం చేస్తానా బ్రో? రేపు అట్లా క్రోమ్ హిస్టరీ అట్లా చూపి బ్రో పాపం మనల్ని. ఇందాక అప్పుడు చాట్లు అడిగారు నుంచి మన మెసేజ్ చేస్తుంది రమేష్ బ్రో అకౌంట్ రమేష్. అరే ఏడి మొత్తం డీపీ అట్లున్నాడు అందగాడు అందగాడు ఏంది నాయన అది అందగాడు అందగాడు. క్రోమ్ లో లైవ్ చూస్తున్నా బ్రో. ఓకో బ్రో క్రోమ్ లో లైవ్ చూస్తే ఎట్లా వస్తుంది బ్రో? వేరే లాగా వస్తుంది. రెడీ కొట్టు రాడట్నా వాడు లైవ్ లో నేర్చుకోవాలనుకున్నాడు. లిఫ్ట్ చేస్తలేడా కిషోర్? నువ్వే బ్రో అట. ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనంట కిషోర్. మరి అంత ఘోరంగా లేదు ఆయన వాడు మనిషికి మానవ మృగానికి మధ్యలో ఉంటాడు చూడు. ఎవడో బ్లర్ వస్తుంది క్రోమ్ లో బ్రో. విపిఎన్ వాడితే మస్తు వస్తుంది బ్రో. అదే లైవ్ ఎవరన్నా ముగ్గురిని స్టార్ట్ చేసినావా? ముగ్గురు ఆడదాం. రమేష్ ఏమిటి I got 5 eliminations now. Just now. It is showtime. Shivam gamer anta. Oh. Bender. Em ek turno kaadanta. Are em ayindi ikkada unnadu? Exit ayindi Kishore. Da exit ga. Tamanchi endiki exit da da da. వచ్చింది అవిలో గడు. ఏ పాపని అడిగినా చెప్పుకుంటా సరిపోయింది. అదు శివ బ్రో మీ ఆ పాపకి దగ్గర ఉండదు నువ్వు బ్రో. రమేష్ చాలా దూరంలో ఉన్నాడు తెలుసా నీకు శివ బ్రో. స్పెషల్ క్లాస్ అంట చాలా మందికి వెళ్ళిందంటీపీ కల్లందరికి. అది డీపీ కాదంట అర్థవలం నిన్ను నువ్వు చూసుకున్నట్టంట. అందరికి మీ అనే కావాలి బ్రో. నేను మీ అఫ్ఐర్ కాదు బ్రో. నేను
నేను ఆడతా నెక్స్ట్ మ్యాచ్. దా బ్రో ఇప్పుడే రా బ్రో, ఎగ్జిట్ అవుతా రొంబ డిన్నర్ మింగు బ్రో. ఇది డైరెక్ట్ ఉండేది దగ్గర దగ్గర ఏజ్ దగ్గర ఉన్నాయి ఫుల్ టఫ్ అవుతాను బ్రో. రెండు రోజులు ర్యాంక్ పుట్ చేసిన రమేష్ బ్రో, రెండు రోజులు ర్యాంక్ పుట్ చేసిన గట్టిగా ఆడింటుంది కథం. ఇక ఎట్లా వస్తారండి ఎనిమిస్ మొక్కం మీద చంపుతారు. నేను డిన్నర్ మింగుతున్నా బ్రో. ఏం స్పెషల్? చికెనే తింటాడు, పక్క చికెనే తింటాడు నాకు తెలిసి. ఇది పక్క నాకు తెలుసు రాంబాబు దేవుడు. కాదు అరే రాంబాబు డీపీలో నీ ఫోటో పెట్టుకున్నారు రా లవా. ఏం రా లవ్గాడిది ఫేస్ అది, ఒక కన్ను ఎంఎంఆర్ అందుతుంది, ఒక కన్ను వాళ్ళ పిల్ల అందుతుంది. అన్ని లేనిపోయి మీరు అన్నీ తప్ప చెప్తున్నారు. అయితే ఎవడో పెట్టుకుని వచ్చిండు. లేదురా బాగున్నారా? అదు నా హోటల్లో నాకు చాలు. నాకు రమేష్ కర్నూల్లో ఉన్నా, రేపు పొద్దున బయటకు వస్తావా? వేసుకుంటారు చేసుకోరు. పోడు ఉంటాడు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు. ఏంది అన్ఫాల కొడుతు ఇక్కడ తీస్తాను. లోపల కూడా ఉన్నాడు ఊరు బాబు. ఆడ పైన కొన్నారు. అరే ఓ కూడా ఎవర్రా పోయింది పైనకి. వాడు దాని వెనకాల ఉన్నాడు. ఎట్లా హెల్మెట్ లేదా? ఒక నిమిషం నేడేద్దాం నేడే. అరే పోయినావా? ఉంటాడు 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 ఉన్నాడు ఉన్నాడు రైట్ లో ఉన్నాడు రైట్ లో ఉన్నాడు రైట్ లో ఉన్నాడు. అరే ఇడవాడు ఉన్నాడు. దా 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 ఎగరాడ్రా పైకి. ఇక్కడ పడ్డాడు. ఇంకోడు ఉన్నాడు కింద, ఇంకోడు ఉన్నాడు. దప్పమా రైట్ నుండి ఎదురుకున్నాడు ఒకడు. గిది వెనకాల ఒకడు ఉన్నాడు. కుక్క బిస్కెట్ పెట్టాడు ఏడైనా చేత. కుక్కలతో నేను కుక్క బిస్కెట్ పెడతాను అంటరా? ఇటు ఉన్నారా? అటు సైడ్ ఉన్నారా? ఇటు రైట్ నుండి బాబు, రైట్ నుండి బాబు, రైట్ నుంచి రైట్ నుంచి రమేష్ అన్న కోసం ఒక లైక్ వేసుకోండి. ఇంకోటి ఉన్నారా కింద ఉన్నాడు.
అరే అయిపోయింది అనుకున్నారా నేను? లేదు చేయడు 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 కానీ ధరలవ్వా కవర్ అండి నేను రివ్యూ ఇస్తాను. అరే నేను అందరూ అయిపోయారు అనుకున్నా, ఇద్దరు నాకు ఉన్నారు కదా ఇంకొక్కడే ఉన్నాడు అనుకున్నా. వాడిని ఎడతారు కావచ్చు భయ్య. నీకోసం ఏం చేయాలి రమేష్ కోసం, లైక్ మరి నీకోసం ఏం చేయాలి, నా కోసం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొట్టురు కొట్టురు పట్టుకొని గట్టిగా కొట్టురు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా రమేష్ తర్వాత రమేష్ కొడితే ఏమవుతుంది? జిమ్ పోతాడు ఆల్రెడీ, పొద్దుంతా కొడుచుకొని వస్తాడు జిమ్ లా. ఎట్లా అయింది తెలుసా? ఏమనుకుంటాను రోజు జిమ్ పోతాడు. కమింగ్ సూన్ 12 ప్యాక్ కమింగ్ సూన్ 12 ప్యాక్ కమింగ్ సూన్ రమేష్ బ్రో. ఓకే రమేష్ బ్రో నెక్స్ట్ మ్యాచ్ వస్తాడంట, లవన కూడా చేస్తాడు జిమ్ తెలిసా? చేయను చూస్తా. అవు బ్రో జిమ్తో పాటు అన్నీ చేస్తాలే బనానా. నేను ఎవరిని మళ్ళీ కొత్త అకౌంట్ వేసుకొని వచ్చాను మంచి కాదు రా. రే నీ పేరు పెట్టుకొని వచ్చిండు రా రమేష్. ఏ రా అలా రే బనానా ఏంద్రా అంత చిన్న ఉన్నది. నేను రమేష్ బ్రో గే అంట నీకు చెప్పాడా సొల్వాడు జిమ్కి పోయా అనుకుంటా. లేదండి నిజంగా పోతున్నాడు జిమ్కి పోతున్నాడు అండి. జిమ్లో జాయిన్ అయ్యాడు కష్టపడతాడు అని మారిపోయాడండి. గీత గోవింద మాత్రం అది జరగదు. మారిపోవడం అంటే జరగదు, జిమ్కి అయితే పోతాడు. మార్పు మనుషులకే దేవుళ్ళకి కాదు. ఏ డైలాగ్ వేసిన మనిషి రూపంలో ఉన్న దయ్యం, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కాదు దేవుడు. కామేష్ కి స్పెల్లింగ్ తీస్తే వచ్చేది నువ్వు రా ఫస్ట్. తొమ్మిది మంది లవర్లను పెట్టుకున్నావు నువ్వు, రాకపోతే ఇంకెవడెత్తారా వేస్ట్ గా. పోతున్నాడు ఎప్పటి నుండో కానీ వర్కౌట్ చేయాలిగా బ్రో. ఏం బ్రో వర్కౌట్ చేసలేవా బ్రో? జిమ్కి పోయి జిమ్ చూసి వస్తాడు ఇది వాస్తవం. వర్కౌట్ అది వేరే కాడ అయితే ఏడ పడతాడు కాదు అది వర్కౌట్. ఇందా పోందా పోందారా వెక్కి లేదా పోవడం అనేది పాట. నిమిషా మరి పోవేది ఇళ్ళకి. నాకు తెలుసు కదా ఎక్కడ్రా మార్క్ పెట్టరా ప్లీజ్ రా రేలవ్వా. రెండరు కూడా అవుతలేడు. నెంబర్ 2 నీ ముందరకు వచ్చినాడు. నా ముందర నా ఉన్నాడు. నా యాంగిల్ కొత్త ఎవడన్నా అరే పోవే దళ్ళకి అటు కూడా అటు కదా అటు కదా అటు వాళ్ళకి శాండ్విచ్ మన ఇయ్యద్ ఆప్షన్. ఎవరన్నా ఒక తీసుకుందా అక్కడ ఇక్కడ. అరే వీడే పట్టదురా చాలా పట్టదురా డామేజ్.
చాలా డ్యామేజ్ రావడు. గోడెన్ కాల్ ఉండు. థ్యాంక్ యూ. ఏం కన్నా ఉన్నా ఇది ఉండరా ఒక నిమిషం రావు, హెల్త్ వేసుకుంటాను, హెల్త్ వేసుకున్నాను ఒక సెకండ్ నా. ఇంకొకటి లాస్ట్ 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 అన్న లాస్ట్ అవడే ఇద్దరు ఫినిష్ చేసేస్తా. గోడెన్ కాల్ ఉన్నాడు కనిపించింది అడ్ మార్క్ అక్కడ దీపం కనిపించింది. కొడుతున్నాడు మెల్లి కొట్టు చూసుకోండి. అరే వీళ్ళ టీం దిగింది పైన దిగిండు కూడా. ఓకే నేను కూడా వచ్చేసాను. ఇంక ఇద్దరు వచ్చారు పుచ్చుకోడు రైతు కూడా. మళ్ళీ ఇంకోటి దిగుతున్నాడు పిడుగులు పడతాను. ఎక్కడ పైన ఉన్నాడు పిడుగులా ఇవి. అరే దూరం దిగితే కనబడతాడు చూడు. ఎక్కడ దిగిన్నాడు ఉన్నారా? అయిపోయా మొత్తం అయిపోయా పైన ఉన్నాడు పైన ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అయిపోయారు గాయస్ అందరూ అవమానం చేశారు మొత్తం చుట్టూ దిగి. అది నా లోటు కూడా ఎక్కడ అయిపోయా. ఇప్పుడు మనం ప్రశాంతంగా లూట్ ఏరుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక మళ్ళీ వాడా ధరలో పోదాం. ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు చార్జ్ చూద్దాం. వాడికి భయం అయ్యా పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. 84 and 49 ఏం బ్రా అది మళ్ళీ ఏదో పేరు వేసుకుని వచ్చింది మనిషి. 84 అండ్ ఏంటి రా అల్లవారి పేరు 84 మా పేరు ఏమో సార్ అంత తెలివింటే గీడు ఎందుకుందని చెప్పు. నేను ఏదో పాకిస్తాన్ వేరే దేశం పోయారా ఎమ్రా ఇట పొలానికి వచ్చిన వస్తారు. పెళ్ళిళ్ళకి వచ్చినట్టు తారేరా పెళ్లి సంతకి ఎక్కడ దొరికిన సంతనం మీరంతా. వాడిని తీసుకురా కిందికి వాడిని పోటలు వేసుకొని. నిజమైన అంటావా ఎర్ర వీడు కనబడుతున్నాడు కనబడాడు కిషోర్ దూకు పాట పాడరా వస్తాడు.
నా పేరు ఏంటి? నీ పేరు రమేష్. నువ్వేది పెట్టుకున్నా నీ పేరు రమేషే. చూడు అన్న, తిన వల్ల అన్నదంటే చూసాడు. నా బిఎఫ్ మెసేజ్ చేసి, నా బిఎఫ్ కాదు ఆగు, రేపు ఆడతాలే, నా బిఎఫ్ మెసేజ్ చేసుకోవాలి. బిఎఫ్ కాదు జిఎఫ్ అంట. సరిపోయింది బ్రో. సరే ఒక ప్రెస్, ఒక మెసేజ్ జిఎఫ్ చేయి, ఒక మెసేజ్ బిఎఫ్ చేయి బ్రో. సర్ఫెక్సెల్ వాడతాడు. సర్ఫెక్సెల్ వాడతాడు. నువ్వు వాడు కీచోరు అన్నారు. కీచోరు నువ్వు కూడా వాడు కీచోరు తెల్ల అయితే. రమేష్ బ్రో, నీ నీ సౌందర్య రహస్యం అంటే ఏంటిది అడుగుతారు చెప్పు బ్రో. అందగాడు అందగాడు అందగాడే, కానీ అటగాడు కాదు. అరే నేను ఎక్కడో ఏడబ్ల్యూ చూసిండ్రా ఇందాక. కాదు ఇగో నేను ఫ్లేయర్ కొన్నా, తీసుకో ఫ్లేయర్. ఫ్లేయర్ వాడేసిన తీసుకోరు, ఇది దగ్గర పెట్టుకోరు. ఏమో నేను చూసినా మర్చిపోయినా. శ్రద్ధ పోందా అడా, షాప్ దగ్గర అది పడేసిన రా మే ఆర్ ఫోర్ ఎమ్ త్రీ ఫైవ్. ఏం బ్రో ఇదేదో మహారాష్ట్ర కారు, మన మహారాష్ట్ర లారీ బండి లెక్క ఉన్నది, బండి నంబర్ లెక్క ఉన్నది. ఎంజీ త్రీ వద్దులే, ఇది ఉన్నాయి కాదు. లవరే దానిలో అది ఉన్నది తీసుకురారా. డ్రాప్ మన ఫ్లేర్ ఆడ పడేసిన తీసుకోండిరా. తీసుకున్నారా? మహారాష్ట్ర అవేంటి ఉంటాయి చూడు, లారీలో పెద్ద పెద్ద సౌండ్ పప్ప పప్ప అనుకుంటా. లారీ నంబర్ లెక్క ఉన్నది పేరు. బాగానే ఎక్స్ట్రా అంట. ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ నిద్రలో చెప్తాడు అండి, అందుకే అన్ని రకాల ఆర్టులు పెడతాను. పీకలేదు అని చెప్పేసి ఎవరు అన్నారు కిషోర్ బ్రో, అంత పెద్ద మాట అంటేనా లవ్ పీకలేదన్నావు. అరే నాకు వినిపించింది. అరే లవ్ రమేష్ పాట పాడమంటాను రా. మంచివాడ్రా ఫస్ట్ కాలండ్ వాడ్రా, ఫస్ట్ కాలండ్ ఉంటది అదే. పని పని ఎనిమిస్ దగ్గర ఎనిమిస్ సైడ్ పోనీ. నేను తీసాను నేను తీసాను నేను తీసాం అనే వాడతారు ఇక అట్లకెళ్ళి. చలో గేమ్కి రాకుండా ఎవరిని రా అంట. ఏమైంది ఇప్పుడు నాకు అర్థం కాదు. వచ్చిన అరే గన్ రాదురా, ఇక్కడ దించరా, గిల్ల దించి గిల్ల దించి గల్ల దించరా దొరుకుతారు. అరే వీడు కూడా ఉన్నారా? అరే వీడు ఉన్నారా? మెయిన్ బిల్డింగ్ పైన, మెయిన్ బిల్డింగ్ పైన చాలా మంది ఉన్నారా? మెయిన్ బిల్డింగ్ పైన చాలా మంది ఉన్నారు, వేసుకుంటారు పోతే సంథింగ్ వీడు. కొండపైకి వెళ్ళామా? కొండపైకి వెళ్ళామా? పని చేద్దాం. లేదు అన్న దగ్గర దిగుతారా? ఎందుకు ఊరికే పడట్లేదు. ఏ అవుతాను స్టక్ అవుతుంది.
పక్కన నుంచి నేర్చేస్తున్నాను చూడండి. అది వస్తే రానిరా. అరే ఇదే బ్రో స్కోప్ ఆటోమేటిక్ అదే ఆఫ్ అయింది ఎందుకు అట్లా బ్రో. నా కిల్ దొబ్బిన్నాడు. చూసావరా అరే పడ్డా ఎక్కడ మెయిన్ బిల్డింగ్ పోరా. నేను కూడా రమేష్ ప్రో లాంటి లీడర్ పడతాడు. ఒకడు కింద పడ్డాడు. వాళ్ళందరూ డ్యామేజ్ అన్నా. పోదా ముందు పోదా ముందు కూడా ఒకటి ఉన్నాడు. పారా అందరు డ్యాన్ చెప్తారు ధరల దొరకడంటావా సర్లే వీళ్ళం ఇప్పుడు పోతాను రా. డౌన్ డౌన్ అవుతాడు ఎంత ఈ రూమ్ లోనే అన్నారు. ఒక నిమిషం ఒక నిమిషం. అరే చాలా మంది వస్తారు రా మొత్తం. ఇట్రా ఇక్కడ దీని వెనకాలి దీని వెనకాలి తిరగకు 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 పైనకి వెళ్ళి వీళ్ళు మెట్ల మీద కత్తారా వీళ్ళు. అరే అటు ఏదిరా మొత్తం అందరు ఇక్కడికి వచ్చారు. అరే ఒక నిమిషం స్క్రీన్ స్క్రీన్ ఎందుకు ఆగమాతుంది. ఒక సెకండ్ ఉండు ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఆగు ఆగు ఆగు. ఇప్పుడు మనం పోతే మన మీదకి మొత్తం అన్ని పార్టీలు వస్తాయి. ఏడున్నాడు ఈయన ఇప్పుడు వస్తాడు బయట ఉండదు. ఒక డౌన్ బయట ఒక డౌన్ రా. వన్ టీమ్ వన్ ఒక నిమిషం పట్టుకో ఒకరు పట్టుకోండి ఒకరు పట్టుకోండి పట్టుకుని చూడొస్తున్నాడు. అరే వీడు ఇక్కడ కింద రివైవ్ ఇస్తాడు కింద రివైవ్ ఇస్తాను ఇక్కడ రివైవ్ ఇస్తాను ఫస్ట్ లేదంటే అందరు ఫోకస్ మన మీద ఉన్నది. రైట్ సైడ్ ఉంటే రైట్ వాళ్ళు ఎత్తారు లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ వాళ్ళు ఎత్తారు. కింద ఇద్దరు ఉన్నారా మన కింద ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఒకడు గిట్ లెఫ్ట్ లో నేను మార్క్ పెట్టిన దగ్గర చిన్న జోన్ అని అసలు బయటకు పోకూడదు అన్న ఒకసారి చూడదు జోన్ ఎట్లుంది జోన్ మంది పక్క బిల్డింగ్ ఉన్నది అంతా పడతారు ఒక్కడన్నా
ఉంటా చార్జ్ చేస్తా. నైట్ బాట్, హాయ్ నైట్ బాట్ అంటా చేసుకుంటూ ఉంటారా. తిక్క తిక్క సమాధానాలు చెప్తారు. వీళ్ళు వస్తారా, లెఫ్ట్ కొట్టచ్చురా వీళ్ళు. ప్లీజ్ మాట్లాడంటే కూడా అట్లా పెట్టినాం బ్రో, ప్లీజ్ మాట్లాడని. ప్లీజ్ మాట్లాడు కొట్టినా బ్రో. అది బాట బ్రో, అమ్మాయి కాదు బ్రో అది. పొరపాటున వేరే అనుకుంటాను, నువ్వు రాంగ్ బటన్ నొక్కినావు. నెక్స్ట్. అరే ఈ బిల్డింగ్ ఉందారా గిళ్ళకి? పోర్టల్ వేసుకొని పోర్టల్లోకి వెళ్ళాలా. పోందా ఏదో ఒకటి నడవండి, ఏటన్నది పోదాం. పోతుందిరా పడతలేదురా పోర్టల్. వీళ్ళు వెళ్ళిపోయారు రా, వాళ్ళకు జోన్ లేదని వెళ్ళిపోయారు. నీకు లవర్ ఉన్నాడా? ఆన్సర్ ఇవ్వు. ఇంత చీప్గా చూస్తున్నావు, ఇగ్నోర్ చేస్తున్నావు. జిమ్ కోసం దెబ్బ తాకిందా బ్రో? రిజిస్టర్ కావాలి దీనికోసం. ఇప్పుడు దొరికింది రమేష్ బ్రోని జబర్దస్త్ ఉంటాడు. ఇంకా జబర్దస్త్ బాయ్ ఏం చెప్తాడు? కామెడీ చూడు ఎట్లేస్తాడు. ఇలా తయారయ్యాలి బ్రో. కాదు బ్రో, శేఖర్ చూడు. అరే ఎవడాడు ఇక్కడ హెల్మెట్ వడగొట్టండి. పట్టుకో 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 పట్టుకో. నేను కొట్టవాడు యూ శేఖర్. ఆడెవర్రా పడుకొని కొట్టినారా వాడు నన్ను? వీళ్ళు వస్తారా? వీరు వస్తారు. ఏ బంద ఆయేగా వీరు వెహికల్ ఎడ పెట్టుకున్నారు రా. వీంది తీసిండు, వన్ జోన్ లేదు. వస్తాడు వస్తాడు వస్తాడు, జోన్ లేదు. రావాడు రా. అరే వాడు, అరే వాడు హెడ్ పడ్డది రా మనకి. లక్కీ ఎన్ని వేసాడు తెలుసా? లక్కీ సిగ్గుండాలి. అరే వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు వస్తారు రా. చూడరా హెల్మెట్ లేదురా నాకు. సెకండ్ హ్యాండ్ హెల్మెట్ ఉందా? నన్ను అసలు జరగనిస్తలేరు భయ. వీళ్ళు వస్తారు చూడు. జోన్ మనకే హెల్మెట్ ఉన్నదా? అరే నన్ను హెల్మెట్ కావాలి. అరే కింద ఉన్నాడుదా, వెళ్ళ వేసుకుందా. నేను
అబ్బా నేను మళ్ళీ నాకైనా పట్టుకోను అది హెల్త్ పోతాను ఫాస్ట్ అది బుల్లెట్. నేనెవరో తెలియదా నీకు, నైట్ బాటే వచ్చింది డైరెక్ట్, నైట్ బాట్ పేరేసుకో. ఇప్పుడు తెలుసుకోండి గాయస్ రమేష్ బ్రో దగ్గర ఎన్ని అకౌంట్ ఉన్నాయో. మనోడు కళాకారుడు అటగాడు డౌన్లో ఉంటాయి. అరే వాడు డౌన్లో ఉంటే ఇద్దరు ఎట్లుంటారా, ముగ్గురు ఉంటారు మొత్తం. ఇంకా ముగ్గురు, ఒక డౌన్ అయి ఉన్నాడు. ఇంకా పంప రివైవ్ అయిపోతే ముగ్గురు అవుతారు. పంప నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు తీసుకో, నీళ్ళు ఏమైనా ఉంటే నీళ్ళు తీసుకో. నేను వచ్చేస్తున్నా రండి. అయితే మరి లెఫ్ట్ లో సంగతి ఏందిరా, ఉన్నారా లెఫ్ట్ లో కూడా చూసుకోండి రండి బ్రో. అయితే వీళ్ళు ఇద్దరే రివైవ్ అయిపోయారు. వాడు లెఫ్ట్, వానికి జోన్ లేదు, వాడు వస్తాడు చూడు. అది అటు ఒకటి ఇటు ఒకటి కూర్చున్నది జోన్ ఇడబడ్డదిరా. నైట్ బాట్ అని పేరు ఎవరు వేసుకొని వచ్చారు? నైస్ ఆడైపోయినా. ఇప్పుడు పైన పైన దగ్గర పంప ఫస్ట్. ఇద్దరు ఏ ఫ్లోర్ లో ఉన్నారు? ఏ ఫ్లోర్ లో ఉన్నారు తెలుసుకోరా? తెలీదు. ప్లాన్ కలగబెట్ట వాడు ఏడు ఉన్నాడో తెలివాడి, తెలిసినాక ప్లాన్. రాలేవా? అరే నేడే నేడే పోరా, నేడేరా నేడే నేడే నేడే. రమేష్పుర దాబ్రో ప్లాన్ సూపర్ గా ఉంది. రావా బ్రో, దాబ్రో ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో అన్న ఒక్క గేమ్ ఆఫ్లైన్ ఆడాలని ఉన్నది అన్న నీతో. మూడు లేదు రేపు ఆడతా. ఓకే బ్రో, మూడు ఎటువైంది మెడికల్ షాప్లో టాబ్లెట్ దొరుకుతుంది. రెడీ కొట్టరా, వెళ్ళు బాయ్ వెళ్ళు అంటే శివ జిజి. థ్యాంక్ యూ బ్రో శివ. హాయ్ నైట్ బాట్. హలో రాజ్కుమార్. హలో బ్రో. అరే లవ్ నిజం చెప్పరా, అరే లవ్, అరే లవ్, అరే నువ్వు ఐఫోన్ వాడుతున్నావు కదా నిజం చెప్పరా. అంత చీప్ చీప్ ఫోన్ వాడను అంటావా? ఊరికే. హలో సంజయ్ బ్రో. హాయ్ బ్రో. రమేష్ రాజేష్ రాజ్కుమారా? ఓకే ఓకే సారీ బ్రో. రాజకుమార్ రాజకుమారుడు. ఏందిరా ఫోన్ ఇప్పుడు ఎట్లా తెలుసా? నా చూస్తే నవ్వుతూ బ్యాటరీ మొత్తం ఉబ్బింది, ఛార్జింగ్ పెట్టుకొని ఆడబోతుంది. బ్రో కొన్ని చెప్పు బ్రో, నైట్ బాట్కి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ రమేష్ బ్రో. అవి చెప్పి
ఆశలు పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకు అని చెప్పేసి. రమేష్ దగ్గర చాలా ఉంటుంది తెలుసా? కాదు, రమేష్ బ్రో దగ్గర చాలా ఉంటుంది కదా సార్. కొన్ని చెప్తే, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తే. అరే సాంగ్ అంట బాడరా, అరే లవ్, అరే పాట అంట బాడరా. ఏంటిది పాట అంట బాడరా? పక్క పాట పాడతా. ఫస్ట్ పైన ఫైట్ అయిపోయింది, ఏంటన్న కూర్చొని మూలో కూర్చొని మంచిగా పాట పాడతా. టీజీ ఫ్యాన్ నైట్ బోట్ నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకో, నైట్ బోట్ నేసుకో. నైట్ బోట్ మంచిది కాకపోతే అప్పుడు కొంచెం ఇట్లా హార్డ్గా బిహేవ్ చేస్తుండే. హార్డ్గా కాదండి, పిచ్ అండి అది అంటూ. తర్వాత రమేష్ అంటే నాకు ఇష్టం అని పెట్టు, రమేష్ అని టైప్ చేస్తే. ఇంకా ఐ లవ్ యూ రమేష్ అని పెట్టు. ఓకే బ్రో, టీజీ ఫ్యాన్ నైట్ బోట్ నన్ను పెళ్లి చేసుకుంటావా? రావాలి. టీజీ ఫ్యాన్ నా పిల్ల, నా ఫిల్లా అంట. ఇప్పుడు ఇవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా పెడతా బ్రో. నువ్వు అన్నీ పెట్టు బ్రో, నేను తీసుకుంటా. నేను నైట్ బాట్ ఇంకా పెద్దది కాలే బ్రో, టీజీ ఫ్యాన్ అది పెద్దది అయినాక పెళ్ళి చేసుకుంటుంది, నేను లేపకపోతుంది కూడా. అది నా ఫీల్ అంట. నైట్ బాట్ నా ఫీల్ అంటున్నా. ఓకే బ్రో, అన్ఫాలో కొట్టద్దురా. అన్ఫాలో కొడితే అది వేరే దేశం తీస్తాను, అందుకే నా అవుతాడు. కింద ఉన్నారు దాడున్నారు. ఇద్దరు కలిసి కొట్టారు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు మూలకి. ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు. చూసుకో చూసుకో డైరెక్ట్ పోకు. అరే నా వెనకాల ఉంటే నన్ను ఎట్లా కవర్ చేస్తారు? అరే ఉర్రా ఇది పైనకెళ్ళి ఎవడతా నాకు ఎట్టు పడ్డది ఆడికి పైన నుంచి అది ఎవరిని లవ్ అయితే వాళ్ళకి సెట్ చేస్తా బ్రో. బై బ్రో. బ్రో పక్క అది అడుగుతా బ్రో రేపు, అది ఎవరిని లవ్ చేస్తే వాళ్ళని సెట్ చేస్తా. ఎవరిని లవ్ చేయలేదనుకో నేనే ఉంచేసుకుంటా. వచ్చిర్రు, హెల్త్ వేసుకుంటా. నాకు హెల్త్ లేదు. బుల్లెట్ కనెక్ట్ కాలేదు అట్ ఇది హైలెట్. వెనకాలకెళ్ళో సార్, వెనకాల వస్తారు. హెల్త్ హెల్త్ కావాలి సార్ బ్రో. హెల్త్ లేదు, మళ్ళీ చేసాను. ఇక్కడ దూకుతారు వచ్చి కదలకు 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 కదలకు. ఇద్దరు ఉన్నారన్న పైన, ఇద్దరు ఉన్నారు కన్నా కాడా వీళ్ళు. ఒకడు అయిపోయాడు, నీళ్ళుందా ఇంకోటి? ఏ కాదు, నాకు కావాల్సిన తప్ప అన్నీ తీసుకుంటాను. నేను దా నాతో ఉంటారు రా. అప్పుడు పైన ఇద్దరు సౌండ్ వస్తుంది.
లవ్స్. బై బ్రో. రైట్ సైడ్ డౌన్ లో ఉండ్రా, దారా కొడదా బాణి. ఏం రా, ఏం తప్పించుకుంటావు చెప్పు. అయిపోయింది, ఇంకెవరు లేడు నీ సంబంధించిన. హాయ్ కమాండ్స్. అట్టే చేస్తాను బ్రో. ఏమో హాయ్ మావా అని చెప్పింది ఎందు బ్రో. మాడు ఇవ్వ కొందరికి బ్రో, నీకే ఇస్తా బ్రో. ఎట్లా ఇవ్వాలి బ్రో మాడు? నాకు తెలియదు. రమేష్కి ఇద్దాం. రమేష్కి ఇచ్చా. ఇప్పుడు అది ఎట్లా ఇవ్వాలో నాకు తెలియట్లేదు బ్రో, నువ్వు చెప్పు నాకు తర్వాత. మనకు అంత టాలెంట్ లేదు. అరే కాదు, మనం ముగ్గురే ఉన్నాం. ఇంకోటి ఈవెంట్ అవుట్ సైడ్ ఏం వచ్చిందిరా? పెట్టు ఆర్డర్. ఏం ఆర్డర్ పెట్టాలి బ్రో? వాచ్ టైం కంప్లీట్ ఆర్డర్ అవ్వాలి కదా. అవును బ్రో, అందుకనే మాడు ఎవరికి ఇవ్వలేదు. అయినా ఇవ్వడం నాకు తెలియదు ఫస్ట్. కిషోర్ సరే ఉండు. ఎంతమంది? ఇద్దరు ఇద్దరు యాక్టివ్ ఉండే వాళ్ళకి ఇవ్వు మాడు. సరే బ్రో, అదే ఎట్లా ఇవ్వాలో తెలియదు బ్రో. నువ్వు వాళ్ళు చచ్చిపోతారు. మార్క్ 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 మామా మార్క్. అరే ఏంటిది ఇదేంది? నేను గిట్ దిగిన. సరే నువ్వు రికాల్ సైడ్ పో. రికాల్ సైడ్ పో. నువ్వు రికాల్ అంటే ఆటో రికాల్. నా సైడ్ తీసుకురా వాడిని. రికాల్ ఇవ్వు. తీసుకురాడు అంటున్నారా వాడు? ఏది ఎక్కట్లేదు. ధరలో నూరా వస్తావా? నువ్వుదా నూరా, నా కిందికి రా, నా కిందికి రా, లెఫ్ట్కి రా. వన్ హెచ్పి వాడు పడ్డది ఏం కాలేవండి. ఇది హైలైట్. పోకు పైకి పోకు, అటుపోకు అటుపోకు అటుపోకు. ఇట్రా ఇట్రా నా సైడ్ రా. అవు రికాల్ ఇవ్వు కిషోర్. అదే మనకు రికాల్ ఉంది. మస్తే అన్న వోల్ఫ్ గేమింగ్. హాయ్ బ్రో, లెఫ్ట్ కోసం రాడు. దా వెనుకకి రా. లక్కీ అది వేసిన వెనుకకి రా. ఒక సెకండ్ హెల్త్ వేసుకున్నా గోవా. నేను ఎవరిని వోల్ఫ్ అంటాను? అవును బ్రో, వాళ్ళు ఎవరు చెప్పు వోల్ఫ్. రెడ్ ఆటో, రెడ్ ఆటో ఉందా?
అవునండి. నెక్స్ట్ అవద్దులే, మీ దగ్గర ఉన్నది వద్దు ఇలాగని. కిషోర్ వస్తాను అన్నా. ఉన్న బిల్డింగ్ కింద నా క్రేట్ ఉంటుంది అన్న, తీసుకోండి దాంట్లో కావాలండి. ఎన్ ఫోర్కి నన్ను ఇక్కడ ఉన్నారు అన్న. ఆర్మర్ కిసన్ నేను దిగుతా. ఒక్క నిమిషం అవన్నీ కొడతా ఉన్నా. మా దగ్గర దిగు. లవ్ ఆవురా, ఇక వచ్చి స్ప్రెడ్ అయ్యి ఆడుతా అన్నాడు. రైట్కి వస్తాడు రాని. వాడు మొత్తం రైట్కి వస్తాడు చూడు. ట్రిపుల్ స్టార్కి వెళ్ళిపోనా? ట్రిపుల్ ట్రిపుల్ లేదు లేదు లేదు, ఒక్కడే ఉంటాడు ఇక్కడ. వాడు ఒకడు అటు వేయండి, వీడు ఒక్కడే ఉంటాడు. కొడదాం వీడిని. ఆహా ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారా? మన స్నైపింగ్ టవర్ లో ఉన్నాడా? స్నైపింగ్ టవర్ వెనకాల అనుకుంటా. ఇక్కడ ఫోటో పడలేదంటలేదని ఎందుకు టచ్ పని చేస్తలేదు? ఒక సెకండ్ ఉండు, ఒక సెకండ్, ఇప్పుడే వస్తా. ఏడు ఉన్నాడు, ఏడు ఉంటే సేఫ్. నేను త్రీస్టోర్కి వెళ్తే దొరికేదే అన్నవాడు. త్రీస్టోర్కి వెళ్తే అందుకే పోనా. అవి ఉన్నాయండి. ఎక్కడ పోర్టల్స్ ఉన్నాయా? పోర్టల్స్ ఉన్నాయా? నా దగ్గర త్రీ పోర్టల్స్ ఉన్నాయి. బోడు వాడు, బోడు వాడు ఆగు వాడు. అన్ని కావాలని చేశాను. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం లెఫ్ట్కొస్తా నేను. లవ్ లెఫ్ట్ వారా దొరుకుతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? అరే రెడ్డి కొన్నాడు. ఒకటి కార్ తీసుకొచ్చా కదా వాడు, అది బేట్ చేస్తాడు అన్నాడు. పోవడం కాదు, అది బొక్క కాదు. వెనకాలకు వస్తారు రా, ఒకడు చూసుకోరా. లవ్ దానిపైన లేడు, పొట్టలు ఉంటే బాగుండు. నాకు ఒక రెండు నా దగ్గరికి రా. లేడు క్యాంప్ వేసుకున్నాడు. లేడు వాడు, కార్ తీసుకొచ్చింది కదా, కార్ లో వెళ్ళిపోయినాడు. నాది నాది పెట్టే వదిలే బ్రో. బ్రో 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 అన్ని ఎత్తుకొని పోయినారు అయ్యా. నీ చిన్నపిల్లలకే కావు వెళ్ళిపోయారు. నేను చెప్తాను కదా, వాడు కారు పట్టుకుని వచ్చిండు. పెద్ద పీకింగ్ అనే అవన్నీ వేసారు. అందుసారి తప్పు హాయ్ జో సంజయ్ బ్రో, న్యూ సబ్స్క్రైబర్. హాయ్ బ్రో హిట్ మ్యాన్, థ్యాంక్ యూ బ్రో. ఉల్ఫ్ గేమింగ్ ఎస్కేప్ అవుతున్నావా? ఎవరు సంజయ్ బ్రో, ఒకటి చెప్పాలి నీకు. చెప్పు బ్రో. చెప్పు ఉల్ఫ్ గేమింగ్. గుడ్ నైట్ అంట, పోతున్నాడు మనిషి. ఇట్ మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అరే హెల్మెట్ తీసుకున్నా, బొక్కలేదు. హెల్మెట్ ఉంది నా దగ్గర. వాళ్ళ కోసం మొత్తం తిరుగుతాయి, అటు ఇటు ఇటు అటు అటు ఇటు అన్ని తిరుగుతాయి. కానీ
వెరీ సీప్. ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది? కొన్ని కాము పదండి, పోమ పదండి, ముందుకు పదండి, తోసు. చదువుతా బననా ఉన్నావా అడుగు బ్రో. ఉల్ఫ్ మరి చెప్పాలి నీకు, చెప్పు. పర్లేదు ఉల్ఫ్, మై ప్లేసర్ అంటే వద్దులే అని అన్నాడు. ర్యాంక్ పుష్ ఆ బ్రో, ర్యాంక్ పుష్ అనే ఏం లేదు, బట్ ర్యాంక్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. రెండు రోజులు చేసిన బ్రో, నేను ఒకరోజు చేయలే. టూ డేస్ చేసిన ర్యాంక్ పుష్. ర్యాంక్గా అంటే ఉందా, రే వెహికల్ ఉందా నియర్ బై, ఏస్ ఉన్నా కాబట్టి ఇంకా కొంచెం అంత క్యాంప్ వేసుకుంటారు, పిచ్చి పిచ్చి ఎత్తారు. రండి 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 రండి, వెహికల్ ఉంటే రండి, పోదా. లక్కీ లక్కీ ఉందా, రండి ఇప్పుడు పోదా. డ్రైవింగ్ చేస్తావా? ఉల్ఫ్ బోలో జీ, ఉల్ఫ్ ఏమైంది, ఉన్నావా ఉల్ఫ్? పోయినావా చెప్పు, ఏమో అడగా. లేదు, వెళ్ళిపోయాను, గుడ్ నైట్ అని పెట్టింది. నన్ను సంపేరు, నన్ను సంపేరు. ఏ టైం వరకు చేస్తావు బ్రో? చేస్తావు బ్రో, అట్లా 2:30 అట్లా వరకు చేద్దాం. ఏం అయ్యా డ్రైవింగ్ తాగబోతే కూడా ఇట్లా చూడు. లెఫ్ట్ లో ఉన్నారా? పని మీద ఫస్ట్ బిల్డింగ్ లో ఉన్నారు కదా, ఫస్ట్ లో ఉన్నారు, సెకండ్ లో కూడా పైన లేదా? ఎక్కడ వెళ్ళిపోయాడు ఆ లోపలికి. ఇది 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 దారుణం, వాడిని హెడ్లు పడతా అంటే కూడా మనం కొట్టేస్తుండ్రు. నైస్ బ్రో, ఓకే. అరే సాంగ్ బ్రో, వాడు పాడట్లేడు బ్రో, లవ్ గాడు. నేనేం చేయను బ్రో, వాడు అసలే పాడతాడు. అరే నీకు ఒకటి గుర్తు చేయాలన్నారా, అప్పటి నుండి ఉన్నావు ఒకటిది. రాత్రి వచ్చే సూర్యుడు ఉంటాది. బాగుంది బ్రో డైలాగ్, చాలా మంది ఉన్నారు రాత్రి వచ్చే సూర్యుడు, కానీ గేమ్లో అంటే ఎవరు లేరు. కాదురా, నా స్ప్రే ఉండగా కూడా వాటిని పట్టలేదు, ఇది అయినా తెలుసా?
అది హెడ్లు కూడా వాడతాడే వాడికి. లీనమే పోయినా మనిషి. అరే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర బ్రో విన్నారా బ్రో? అరే ఇది హైలైట్ బ్రో. శివ విన్నావా? పాట నట బారు ఫస్ట్ పాట మంచి పాట చెప్పమన్నా. నేను నువ్వు అంటూ సాంగ్ పాడరా, బాగుంటుంది. నువ్వు పాడతావు రా, వేరే ఫోన్ తెచ్చుకొని వేరే ఫోన్ తెచ్చుకొని ఉండరు గుడిసెల దేవ దీట కూర్చోరు. ఇంకా వస్తే కొట్టుర్రి, లేకపోతే ఎగ్జిట్ అయితే ఇంకో గేమ్ ఆడుకుందాం నెక్స్ట్ గేమ్. నువ్వు వాడు, నువ్వు పాడు గజాలా, నువ్వు పాడు. నీ సాంగ్స్కి శివ డై హార్డ్ ఫ్యాన్ తెలుసా? అట్లా వెహికల్ వచ్చింది, అది మా ఇంటికాడ వచ్చింది. అంత లీనమైపోయిందా మనిషి? అది కిషోర్ నీది ఛార్జింగ్ ఉందా? చూపియండి రా, వస్తాయి అది ఇంకో గేమ్. 8% ఉంది, లాస్ట్ మ్యాచ్ వస్తాను. 10% అమ్మా బేబీ కామ్ డౌన్ సాంగ్ పాడమను. వాడు వాడ అమ్మాయి బ్రో, వాడంటే అమ్మాయిలా ఫీల్ అవుతా ఉంటాడు ప్రతిసారి. వాడిని బేబీ కావడానికి పాట పాడడం అంటే వేరేలా పాడుతున్నాడు. సో అది కాదు కానీ వాడిని జర మగోడు లెక్క, వాడిని అబ్బాయి లెక్క చేంజ్ చేద్దామని చాలా ట్రై చేస్తాను బ్రో. శివ బ్రో ఉన్నావా? ఏ వెనకాల సౌండ్ వస్తుంది, వెనకాల పాట వస్తుంది, వెనకాల పాట రావద్దు, చిన్న పెట్టుకో సౌండ్. నీకోసం పాట పాడతాను మామా, నీకోసం పాట పాడతాను. సౌండ్ తక్కువ పెట్టు నీ ఈ ఫోన్ లా, రీసౌండ్ ఈ సౌండ్ దీనికి రీసౌండ్ వస్తుంది దీనికి. ఈ గేమ్ ఆడే ఫోన్ సౌండ్ తక్కువ పెట్టు, రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు అయితే బుట్టబొమ్మ సాంగ్ ప్లీజ్ అంట వేసుకుంటారు శ్రోతలందరి కోరిక మేరకు. మావాడు ఫస్ట్ రెడీ రెడీ బాబు రెడీ. సిగ్గు మొగలెక్క కానీ ఆడు ఇక్కడ చిరు వేరే ఉన్నా నాకి వేళ నీలో నేను పాట పెట్టకు, పాట పెట్టకు. లవ్ ఒకసారి చూసినే వచనా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో మలోతులో మునిగా కాదు పైకి తేరవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావే. పైన వెహికల్ వచ్చిందా? నా వెహికల్ పోతుంది. హలో పైన వెహికల్ పోయింది. వాడి పాపన వాడేపోతాడు కాను వాడు, వాడి పాపన వాడేపోతాడు. వాడరా పాడు ఎక్కడ కూడా వాడు కనిపించట్లే అన్నాడు. ఏం కొడుతున్నాడు
రే పాట పెట్టకరా, వినొస్తుంది. రే వెళ్తేసుకొని నీడ కుక్ చేస్తాడు. అయిపోతావులే నీకు వచ్చిన పాట నట పాడరా రే, ఇంత కష్టాలు పడకరా. ఉర్లవ్వా ఓపెన్ చేసిన లిరిక్స్ ఓపెన్ చేసి వేరే ఉన్నా నాకు వేళ నేలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికే పండిపోదు వాళ్ళు స్కూల్లో నుంచి కొడతాను. అదే ఏడబ్ల్యూ ఉంది నాకు రవి పాడరా పాడు. నిజ ఇది ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్ధమే రుచించని అబ్బాయి ఓకే ఒక మంచోడిని రొమాన్స్ లో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుకేసుకోదు ఏనాడో నాసే ఓబామా నన్ను నన్నుగానే చూస్తా ఒక కామెంట్ వచ్చింది పోరాడేదేనా ప్రేమ ఒక కామెంట్ వచ్చింది పోరాడేది కాదు మింగుతో ఆ పాట పాడుతుంది రమేష్ రోహిత్ నీకోసం అరే నీకు సెట్ అయ్యే పాట అంటే అనిత అనిత పాట పాడరా మంచిగా ఉంటుంది రా, నీకు సెట్ అవుతుంది ఫుల్ ఉంటుంది సూపర్. అరే 21 ఉన్నారా ఏజ్ ఫుల్ రే లవ్ రే. అరే కాయా వీడు లిరిక్స్ కాదు, వీడు పాట డౌన్లోడ్ అవుతాను అంటున్నాడు అందుకే నేను ఆగిపోతాను. ఎవరు రే లవ్వా ఇంకా కాదు అనిత అనిత పాట పాడరా, నీకు ఆ పాట సెట్ అవుతుంది. అది నీ ప్రేమను కరగని వినకుండా నిన్నే కోరుకుంటుంది రైట్ ఓపెన్ హౌస్ లో కూడా ఉన్నారు, ఓపెన్ హౌస్ లో ఉన్నారు చెప్పినా కదా వాడు జోన్ బయటకి వెళ్తాను. అరే లవ్ కొట్టరా రే, అరే నీ అనిత అయిపోయింది రా, అనిత చచ్చిపోయింది రా రే, చాండ్రోడ్ అవుతుంది కొట్రా రే. అనిత పాట పెట్టుకున్నా అది అరే అరే ఇది అయినట్టుంది అన్ని సగం సగం ఏం చేస్తుండు మావ అంట. అయ్యో అనిత చచ్చిపోయినావా దాంట్లో జోన్ చూడన్నా జోన్ ఎట్లయిపోతే మళ్ళా పాడేస్తాను. వాడు అన్నం కూడా సగం సగమే తింటాడు శివ, వాడంతే వాడు
అయ్యో అనిత పోయావా? ఇప్పుడు పోతున్నా, పోతున్నా. సరే సరే బాయ్ కిషోర్. బాయ్ 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 కిషోర్. బాయ్ లక్కీ బ్రో. బాయ్ అన్న. మరి ఫస్ట్ నైట్, ఫస్ట్ నైట్ అన్ని ఇదిలేండి ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేనది. ఎరా ఫస్ట్ నైట్ అన్న ఫుల్ చేస్తావా సగం సగం చేస్తావా అని అడుగుతానరా. నీడ్ వన్ ప్లేయర్, ఎవరు లేరు ఈ టైంలో. రమేష్ బ్రో లేడు, పోయిండు పడుకున్నాడు. స్లేయర్ ఉన్నాడు కానీ స్లేయర్ రాట్ల. ఇంటర్నేషనల్ ప్లేయర్ స్లేయర్. అలా లక్కీ నువ్వు సరే సరే వెళ్ళు వెళ్ళు లైట్లు నేను కూడా ఆఫ్ చేస్తారా. బాయ్. పాట పాడేసాయి లాస్ట్లో కూడా. అరే నువ్వు పాట పాడితే మనం ముగింపు కార్డ్ వేసేద్దాం. నేను వస్తా మావా కానీ పింక్ 250 వస్తుంది. అవును బ్రో, కువైట్ లో అంతే వస్తుంది. లేదు లేదు, కువైట్ లో ఎక్కువ వస్తుంది పింక్. కువైట్ సైడ్ ఎక్కువ వస్తుంది పింక్. లేదు లే పోదాం లేరా, రేపు ఆడదాం లే, రేపు ఆఫ్టర్నూన్ ఆడదాం. పోదాం. నువ్వు పాట పాడితే దుబ్బేద్దాం, నువ్వు పాట పడేసి దుబ్బేద్దాం మనం. రేపు ఉంచుతా నేను నలుగురిని ఉంచుతా. వెళ్ళిపోదాం, నువ్వు తొందర వేస్తే. లేదంటే పోదామంటే రేపు రేపు అయితే ఓ పాట ఓ పని చేయరా, రేపు పొద్దున మంచి పాట నేర్చుకొని రా, రేపు పాడదు. ఓకే, యూ డూ దట్. ఓకేనా? రేపు మంచి పాట నేర్చుకొని రా, రేపు పాడదు. ఓకేనా? పోదాం. పాడుక జాలా, ఆడ పాడలేని పరిస్థితులు ఉన్నాడు బ్రో పాపం. అరే పాట నేర్చుకొని వచ్చి పాడతాడు బ్రో, నాది గ్యారంటీ. నేను పాడిపిస్తా. సో ఇవాళకి సెలవు. రేపు రమేష్ బ్రో వస్తాడు మనకు వచ్చి ఇంకా ఎక్కువ వాచింగ్ వస్తుంది. రేపు రేపు ఎక్కువ వాచింగ్ వస్తుంది. ఏందిరా అది, వేసుకొని రాను. సరేనా? బాయ్ మామా శివ, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ మధ్యాహ్నం అదే మధ్యాహ్నం ఉండాలి వచ్చి మంచి లాస్ట్ వరకు ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాయ్. మరి బాయ్ రాలవా. బాయ్ లక్కీ. అది లాక్ చేసేస్తా ఉన్నాం. బాయ్ బ్రో, గైస్ గుడ్ నైట్.